తెలుగును ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ దాదాపు 53 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సినీ ప్రయాణం ఉన్న వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో చాలామందికి సుపరిచితుడు, వెంకటేష్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ గారు. అలానే వెంకటేష్ గారితో పాటు ఆయన కెరీర్లో చాలామంది లెజెండ్స్కి మేకప్ చేయడం జరిగింది. చాలా సినిమాలకు పనిచేశారు. సినిమా చరిత్ర దాదాపు 50 సంవత్సరాల పైన ఉంది. రాఘవ గారితో మాట్లాడదాం. చాలా విశేషాలు, సినీ విశేషాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. సార్ రాఘవ గారు నమస్తే. రేణు గారు ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. ఎస్ ఎస్. ఎందుకంటే ఎందుకు బాగున్నాను అంటున్నానంటే, మీరు చెప్పినట్టుగా 53 సంవత్సరాల అనుభవంలో అంటే ఒడదుడుకులు గురించి మాట్లాడతారు ఫస్ట్. అవును, కష్టపడి అలా ఎదుగుతూ వచ్చానని. కష్టం ప్రతి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. అవును, కాదు అన్నాను. కానీ నా విషయంలో మాకు చాలా అదృష్టం. నేను ఇండస్ట్రీకి రావడం 71లో వచ్చాను. రావడం రావడంతో మన పాత హీరో రామకృష్ణ గారు ఉండేవారు, మంచి హీరో ఆయన అప్పట్లో. ఓకే, ఆయన దగ్గర అసిస్టెంట్గా స్టార్ట్ అయింది నా జీవితం. ఓకే, ఆయన దగ్గర స్టార్ట్ అవ్వడం వల్ల ఏ రకమైన టెన్షన్ లేకుండా కానీ కష్టము లేకపోతే ఇదిలాంటిది ఏమి లేకుండా ఉంది. ఆయన దగ్గర 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అప్పుడు మేకప్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి మేకప్లో మెళుకువలు తెచ్చుకోవడం. చెప్పాలంటే మా గురువుగారు మేకప్ నాయుడు గారని, ఫస్ట్ ఎస్వి రంగారావు మేకప్ మ్యాన్. ఓకే, ఆయన చనిపోయిన తర్వాత రావు గోపాలరావు మేకప్ మ్యాన్ అయ్యారు. చాలా సీనియర్ మేకప్ మ్యాన్, మంచి వర్క్, ఆయన వర్కే ఫాలో అవుతూ ఉంటా ఉండే. అందుగురించి అప్పటి నుంచి ఇది లేకుండా చక్కగా సాగుతుంది. ఇండస్ట్రీలో వెంకటేష్ గారు మేకప్ మ్యాన్గా చాలా ఇతరానికి తెలుసు బాగా, బట్ వెంకటేష్ గారి కంటే ముందు జర్నీ ఏంటి? అసలు ఎవరెవరికి మేకప్లు చేశారు, వాళ్ళతో ఉన్న పరిచయాలు ఏంటి, జ్ఞాపకాలు ఏంటి, ఒకసారి నెమరేసుకుందాం. చాలా మహానుభావులకి మేకప్ వేశానండి. ఎందుకంటున్నానంటే సినిమా అంటే ఏంటో తెలవడానికి ఒక వయసు ఉంటుంది. అవును, ఆ వయసు తర్వాత ఆ వయసులో సినిమాలు ఇక చూస్తున్నాం అనే టైంలో వెండి తెర మీద ఎలుగుతూ ఉండే మహానుభావులు కానీ హీరోయిన్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీకి వచ్చి ఒక మేకప్ నేర్చుకుని వాళ్ళకి మేకప్ వేయడం అనేది సాధారణమైన అదృష్టం కాదు అది అని నేను ఫీల్ అయ్యాను. అవును, ఆ కావుకొచ్చింది చెప్పాలంటే, నేను ఫస్ట్ ఎన్టీ రామారావు సినిమా పనిచేసిన బడిపంతులు అన్నాను. ఒక అసిస్టెంట్గా రామకృష్ణ గారి దగ్గర ఒక అసిస్టెంట్కి వెళ్ళి పనిచేశాను బడిపంతులకి, బడిపంతుల సినిమా. ఆ తర్వాత నేను మేకప్ మెయిన్ అయ్యి నిప్పు లాంటి మనిషికి మేకప్ అసిస్టెంట్గా చేశాను. ఎన్టీ రామారావు సినిమా నిప్పు లాంటి మనిషికి మేకప్ అసిస్టెంట్ అయ్యాను. దానికి చెప్పాలంటే వైవిరావు గారని రవిచిత్ర ఫిలిమ్స్, దాన్ని నిప్పు లాంటి మనిషి. అది యాక్చువల్గా హిందీలో అమితాబ్ బచ్చన్ గారు జంజీరన్ చేశారు. ఆయనకి సూపర్ హిట్, సూపర్ ఆయన పేరు. అలాగే నిప్పులాంటి మనిషి మళ్ళీ ఒక అద్భుతమైన పేకప్ రామారావుకి. ఆ సినిమాకి నేను మేకప్ అసిస్టెంట్గా పనిచేశాను. అక్కడి నుంచి ఆయన నా వర్క్ చూసో ఏంటో తెలియదు గాను నెక్స్ట్ సినిమాకి ఆ అబ్బాయిని పెట్టండి నాకు అనడం జరిగింది. రికమెండ్ చేశారు? రికమెండ్ చేశారు అబ్బాయి. అంటే ఆయన మేకప్ మ్యాన్ పీతాంబరం గారు ఉండేవారు. అవును, ఆయనకి చెప్పారు నెక్స్ట్ మన సినిమాకి ఆ అబ్బాయిని పెట్టండి అని. ఓకే, అది అదృష్టంగానూ అనుకుంటాను, లేదా మన సిన్సియారిటీ కూడా వర్క్ చేసిందని అనుకుంటాను. ఓకే, నారనాథ్ కథ ఆకలిది నిప్పు లాంటి మనిషి ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయనతో చేశాం. ఆ సందర్భంలోనే ఈ సింహబలుడు అనే సినిమా డివిఎన్ రాజు గారిదని, ఆ సినిమాకి నేను ఆయనకి అసిస్టెంట్. ఓకే, అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఆయన ఎంత సెన్సిటివ్గా ఉంటారో మేము కూడా అంత సెన్సిటివ్గా పనిచేయాలి. ఆయన ఊరికే మాట్లాడవన్నీ చేయరు, సెట్లు అసలు అలా ఉంటే ఎదుర్కొంటూ ఉండేవాళ్ళు అనమాట. మేకప్ అని అరవడాలు కానీ ఇలాంటి ఏమి ఇచ్చా అలాంటి అవకాశం లేకుండా పనిచేయడం, ఆయన డిసిప్లిన్, టైము, ఆ టైము ఇప్పటికీ నాకు చాలా నచ్చింది. అదే టైం ఫాలో అవుతా. ఈవెన్ వెంకటేష్ గారి దగ్గర మేకప్ ఉంటే కూడా ఆ టైమింగే. ఓకే, ఏంది అదే టైమింగ్ అనుకోండి. బట్ చెప్తున్నా అప్పటి నుంచి ఆ పెద్దవాళ్ళ మహానుభావుల దగ్గర చేశాం కాబట్టి మనకి ఇది అలవాటు అయిపోయింది. ఆ టైంలో ఆయన సినిమా చేస్తున్నప్పుడు అది చాలా గొప్ప అనుభవం అన్నమాట. సాంగ్ మధ్యాహ్నం వరకు ఫైట్ చేశారు బెంగళూరు దగ్గర, మైసూరు దగ్గర. మధ్యాహ్నం నుంచి సాంగ్ అన్నారు వాణిశ్రీ గారు ఆయనకి. దాంతో మేకప్ అంతా ఫైట్ అంటే ఇది అవుతుంది కదా, బాగా ఇది అయింది. మధ్యాహ్నం సాంగ్ అన్నారు కదా, పీతాంబరం గారిని పిలిపించండి అని. అప్పట్లో ఏంటంటే మార్నింగ్ మేకప్ వేస్తే ఇంకొండరు, చెన్నైలో షూటింగ్ అయినా ఎక్కడైనా కానీ మార్నింగ్ మేకప్ వేస్తారు, మరి ఈవినింగ్ వరకు మేమే చూసుకోవాలి.
బట్ మైసూర్లో ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు. తర్వాత మేనేజర్లు అంతా కార్లో పంపిస్తే దొరకలే. అప్పుడు రాఘవేంద్రరావు సినిమాకి వీళ్ళందరూ ఏం చేయాలి ఏం చేయాలి, సాంగ్ కార్లు చేద్దామా ఏంటనే లెవెల్ ఉంటే, అప్పుడు నేను ఆయనతో చెప్పి ఒకసారి నేను ఆయన పెద్ద ఆయన అడుగుతానండి అంటే, వెళ్ళి గురుగారు దొరకలేదండి ఏం చేద్దాం నాయన అన్నారు. బట్ ఇంక ఇక్కడ నాయన అని ఎందుకు అన్నారు దాని మీద ఒక మంచి ఇది చెప్తాను. ఏ రోజు కూడా ఒరే అని సినిమాలు పేరు ఒరే అనే వార్త ఆయన నోటి నుంచి రాలే. అసలు తిట్టడం కానీ లేదా అరవడం కానీ ఏ, అసలు ఆయన మహానుభావుడు సెట్లోకి వస్తేనే పిన్ డ్రాప్ సైలెంట్ అందరూ సూపర్గా ఎవరు అన్నీ నెమ్మదిగా మాట్లాడతారు తప్ప అంత. అప్పుడు ఏం చేద్దాం నేనంటే, నేను ధైర్యంగా అంటే అలవాటు కదా, నేను చేసేస్తానండి అన్నాను. చేస్తావా? చేస్తానండి అన్నారు. సరే అయితే అన్నారు. ఈ లోపల లంచ్ బ్రేక్ చేశారు. లంచ్ బ్రేక్ చేసిన తర్వాత రాఘవేంద్రరావు అడిగారు ఏంటి అని చెప్పి, నేను చేసేస్తాను అన్నానంటే, అవునా ఓకేరా పర్వాలేదా టైం చేస్తానన్నాను. లంచ్ అది అయిపోయింది ఇంకా స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆర్డిసర్ గారు ఆల్రెడీ మేకప్ వేసుకొచ్చారు సాంగ్ కదా, వెళ్ళి చిట్ కింద నో క్యారమాలు నో ఏమి లేవు అప్పట్లో. అప్పట్లో చిట్ కింద అలా నిద్రపోతుంటే నేను వెళ్ళి సార్ అన్నాను, ఏమైనా రెడీ అవుతుంది సార్ వచ్చేసాను. చిన్న భయం ఉంటుంది, రోజు పనిచేయడం వేరు, లైట్గా మేకప్ తుడిచి వేయడం అనేది, మార్నింగ్ ఫ్రెష్గా మేకప్ వేయడం వేరు, మధ్యాహ్నం ఉన్నదాన్ని తుడిచి జాగ్రత్తగా ఏదైనా అది ఓకే. అప్పుడు చెయ్యి అన్నారు. తుడవడం మొదలుపెట్టా ఆయనకి. ఓకేనా ఓకేనా నాయనా అన్నా, చేస్తాను సార్ అన్నారు. అప్పుడు చెయ్యి అన్నారు. నేను స్టార్ట్ చేస్తుంటే ఒకసారి అద్దవి అన్నారు. నేను అంత అయిపోయిందో చూడండి సార్ అన్నాను ధైర్యంగా. అంటే మళ్ళీ చూసిన దగ్గర నుంచి ఏమో ఇది అవుతుంది సగంలో చూస్తుంది అనంతో. అలాగే అయితే పక్కనే తారకమ్మ గారు కూడా వచ్చారు. అప్పుడు పక్కనే కూర్చున్నారు, షూటింగ్ వచ్చారు. అప్పుడు వచ్చారు. అప్పుడు సార్ నేను యాస్ట్రేజ్ పీతమ్మర్ గారు ఎలా మేకప్ వేస్తారో ఆ ప్రొసీజర్ ప్రకారంగా మేకప్ వేసేసాడు. మేకప్ అంతేవరకు ఇంకా అర్థం అడగలేదు ఆయన. అర్థం అంతా అయిపోయింది, మళ్ళీ అన్నీ సెట్ చేసేసి హెయిర్ వీర్ అంతా సెట్ చేసేసి అప్పుడు అర్థం చూపించాను. చూసిన తర్వాత అది ఇప్పటికీ మర్చిపోలేని ఆనందం అంట. అలా చూసి వెరీ గుడ్ ఆయన, చాలా బాగా చేసావు అనడమే కాకుండా పక్కనే తారకం గారు చూడండి కుర్రాడు ఎంత హుషారుగా ఉన్నాడు ఎంత బాగా చేశాడు అన్న తర్వాత అప్పుడు రాఘవేంద్రరావు అందరూ బయటకు వచ్చి అమ్మయ్య ఓకేరా అని సాంగ్ వినిచ్చేశారు. అదొకటే కాదు, స్పాట్కి వెళ్ళిన తర్వాత బ్రదర్ పిల్లవాడు ఎంత బాగా చేశాడు చూసావా, చూస్తూ ఉన్నామండి అని చెప్పడం, ఇవన్నీ నేను ఇందాక అన్నానే మన ఓ తెలిసేటికి వెండి తెరగ మీద వెలుగుతున్న మహానుభావులు అలాంటి ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి బ్యాకప్ పడి అనేది చిన్న విషయం కాదు కదండి. అది చాలా ఆనందపడతాను. అది మార్నింగ్ మళ్ళీ షూటింగ్ మళ్ళీ మా పేతమ్మన్న గారు వచ్చి మేకప్ వేస్తారు. వేసినప్పుడు కూడా చెప్తున్నాడు పేదమ్మర్ గారు చెప్పారా మంచి చాలా బాగా చేశారు బ్రదర్ నిన్న అబ్బాయి చాలా, అందుకే మీ దగ్గర పెట్టానండి అంటే అలాంటి వర్క్ మీ దగ్గర పెట్టాను. అది ఇవన్నీ ఊహించుకోవడానికి ఎంత బాగుంటుందో, ఊహాని కాదు జరిగిన సందర్భంగా ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇది సరే ఇంకా రామారావు తర్వాత స్టూడియోకి వచ్చేయమనడం హైదరాబాద్ రమ్మడం ఇవన్నీ జరిగినాయి. కానీ నేను అప్పటికే పెద్ద సినిమాలు చేస్తున్నాను, రాఘవేంద్ర లైన్లో ఉన్నాను అప్పుడు. అందుకే నీకు ఆయన సినిమాలే పనిచేస్తూ ఉండడం వల్ల నేను ఇంకా అక్కడ ఇక్కడ రాలేకపోయాను. ఓకే. కానీ నన్ను హైదరాబాద్ వచ్చి స్టూడియో చూసుకొని ఉండమన్నారు. రామకృష్ణ స్టూడియో పెట్టి, రామకృష్ణ అంటే ఫస్ట్ స్టూడియో అది, అదేది అంటారు అదేలేండి సంధ్యా థియేటర్ అయ్యి ఉన్నది పక్కన ఉండేది ఫస్ట్ థియేటర్. ఇది తర్వాత చేశాను. ఓకే. అట్లా జరిగింది. ఆయనలో ఇంకొక అనుభవం చెప్తానండి, ఎందుకంటే చెప్పాలనిపిస్తుంది మీరు అడిగారు కాబట్టి. ఈయన సీఎం అయిపోయారు, అంతా అయిపోయారు, బ్రహ్మాండంగా ఉంది. ఈయన లలిత కళాతోరణంలో ఒక ఫంక్షన్ పెట్టారు రామారావు సీఎం అయిన తర్వాత. అక్కడ అప్పుడు మాకు ఇక్కడ కృష్ణ గారిది ఒక షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, రాఘవేంద్రరావు డైరెక్షన్. అప్పుడు అందరూ వెళ్తున్నారా షూటింగ్ జరిగి అందరికీ ఇన్విటేషన్స్ వచ్చి నాకైనా స్పెషల్గా రాలేదు కానీ వచ్చి ఇన్విటేషన్లో జాస్తి మాధవరావు గారని మేకప్ మెయిన్ ఆయన రాఘవేంద్రరావు సినిమాలు చేస్తుంటారు. ఆయన ఎవరంటే ఆయన మన తేజ డైరెక్టర్ తేజ బాబాయ్. ఆయన జమునా మాధురారు కూడా అనేవాళ్ళు. ఓకే. ఆయనకి రాజుబాబు గారి బ్రదర్ చిట్టుబాబుకి వాళ్ళతో పాటు నేను అదే కార్లో వెళ్ళాము. లలిత కార్తో అంటే ఆ డయాస్కిని ఆ ప్లేస్కి దూరం ఉంటుంది. ఇక్కడ ఈ నుంచొని ఉన్నారు, వచ్చే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి లోపల పంపిస్తున్నారు. మా కారు అక్కడ ఆగింది. ఫస్ట్ చిట్టుబాబు వెళ్ళారు,
ఏం బ్రదర్ బాగున్నారా, అంతా ఎలా ఉన్నారా అని లోపలికి వెళ్ళినాయి. లోపల జాస్తి మాధవారు వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను, నమస్కారం వెళ్ళండి అని నాలుగు అడుగులు వేసానండి. ఆయన దాటి కొంచెం ముందరికి వెళ్ళాను. నాయన ఆగన్నారు, ఆగన్నారంటే ఇట్లా ఏంటి ఎలా ఉన్నావు అని పట్టుకొని కౌగులించి చెప్తుంటే కౌగులించి ఎలా ఉన్నాను, ఛానల్ నుంచి ఏం చేస్తున్నావు, ఏంటి బాగున్నావు, అంత బాగున్నా, రాఘవేంద్ర సినిమా చేస్తున్నా అండి, ఈవేళ మన ఫంక్షన్ అని చెప్పేసి వచ్చానండి. చాలా సొంత కానిస్టేబుల్ అని పిలిచాడు ఎవరు, ఒక అతను ఎవరు వచ్చాడు, వీళ్ళని తీసుకెళ్ళి వెనక ముందర రోజుల్లో నుంచి కూర్చోబెట్టు కానిస్టేబుల్ ఇచ్చి పంపించాను. అంటే ఎన్నాళ్ళైంది అప్పటికి ఆయన కలిసి సీఎం అయ్యి అప్పుడు గుర్తొచ్చి గుర్తుపెట్టుకొని ఒక నాలుగు అడుగులు వేసింది. అది సాధారణ విషయం కాదు కానీ అట్లాగా అలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేయటం కానీ ఇవన్నీ చేశారు. ఇంకా ఆనందమైన విషయం ఏంటంటే ఒక సినిమాకి ఆవిడ సావిత్రి గారు ఆరోగ్యం పాడైంది, మళ్ళీ ఏదో కూర్చుపడేదో ఒక తల్లి వేషాలు వేసే లెవెల్కు ఆరోగ్యం ఉంది. అప్పుడు ఒక సినిమాకి మేకప్ ఎవరు లేరు స్టాఫ్ ఆవిడకి, ఓకే ఆ కంపెనీ నేను మేకప్ చేస్తున్నాను, ఈరోజు సావిత్రి గారికి మేకప్ వేయాలా అన్నారు. ఓకే అనగా నేను అవునా అని చాలా ఆనందంతో ఉన్నాను. వచ్చింది ఆవిడ మేకప్ చేయలేదు, కూర్చొని చెయ్యలా పెట్టగా నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీకు ఆనందం తెలియదు, అది ఏంటో తెలియదు, ఏంటమ్మా ఏ ఎందుకంటే అమ్మ నేను మీకప్ మేకప్ వేయడం ఏంటి, నేను నాకు ఓ తెలిసేటప్పటికి మీరు పెద్ద ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మనం. అలాగా వాళ్ళు నా అదృష్టం ఏంటంటే అండి, అలాగా ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ మారుతున్న టైంలో మేము ఎంటర్ అయ్యాం. నా జీవితం స్టార్ట్ అయింది బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. అలా అనుకుంటే రాజ్బాబు గారికి ఎంతమందికి మేకప్ వేసి అదృష్టం వచ్చిందో నాకు. అంతేగా అట్లాంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయండి. రాజ్బాబు గారు కూడా మేకప్ చేశారు, రాజ్బాబు గారికి మేకప్ మీద ఉన్నారు. సందర్భాలు కొన్ని చెప్పకూడదు, కొన్ని సందర్భాలు రాని పరిస్థితుల్లో ఆ కంపెనీ నేను పనిచేస్తుంటే నేను మేకప్ వేసే ఇది వస్తుంది. ఓకే ఓకే అట్లాగా అనుకుంటే యశ్వరాంగ్ గారికి మేకప్ వేయలేదు కానీ ఆయన సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఆయనది ఒక గొప్ప మనస్తత్వం. ఆయన ఏదో పాపం లేట్గా రావడం ఏదో అనుకోకుండా ఇండస్ట్రీలో ఆయన ఏదో కారణం మనకు తెలిసే వయసు కాదు, తెలుసుకునే వయసు కూడా కాదు, కానీ ఆయన ఆ మహానుభావుడు చనిపోవడం అనేది చాలా బాధ కన్నా ఆయన చనిపోయినప్పుడు కూడా నేను ఉన్నాను అక్కడ. అలా ఘనసాలుగా చనిపోయినప్పుడు కూడా నేను ఉన్నాను. లొకేషన్లో చనిపోయారా? లొకేషన్ కాదు, ఓకే ఇంటి దగ్గర. అంటే చాలా నిప్పులాంటి మనిషి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలి ఆయన, యాక్చువల్గా మూడు రోజులు వరకే. ఓకే అది హిందీలో ఓం ప్రకాష్ గారు చేశారు, తెలుగులో ఈయన చేయాలి. యాక్చువల్గా సత్యనారాయణ గారు వేషం వేయాలి ఆయన. ఓహో పఠాన్ వేషం ఉంది కదా అది, ఇదేమంటే ఈ వేషం వచ్చారు. ఒకరోజు షూటింగ్ చేసాం, ఒక టెలిఫోన్లో మాట్లాడేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు హీరోకి. తర్వాత చూస్తే లేడ్ ఆయన, ఇంకో శ్మశాన్ అలాగలా ఇంకా రావడం అని అనారోగ్యం అయిపోయి చనిపోయారు. అప్పుడు ర్యాలింగ్ గారిని వేశారు, ఆయనే ఆరోగ్యం బాగోలేదు, కాకపోతే ఏంటి ఒక సీనియర్ పర్సన్ ఏమన్నా వేయాలనే దీంతో అలాగే. అట్లాంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయండి. ఓకే ఇంక సావిత్రి గారికి వేసానని ఎంత ఆనందంగా చెప్తున్నానంటే మరి అయినీ మన ఓక అందే ఇదే కాదు అండి. వాళ్ళకి వేయటం వల్ల నాకు ఆహా ఎంత గొప్ప వాళ్ళకి నేను మేకప్ వేసాను. మేకప్ వేయటమే కాదు ప్రజెంట్ జనరేషన్లో కూడా ఉన్నానా, 53 సంవత్సరాలు అంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎప్పుడు 100 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీ. మొన్న 75 చేశారు కదా, దాని మీద మొత్తం మేకప్ అంతా నేను శివగారు చేసాం, శివ అండ్ చిరంజీవి గారు మేకప్. అలాగే 100 సంవత్సరాల ఫంక్షన్ కూడా మేము చేస్తాము, నేను ఉంటాననే ఇది అంటే 100 సంవత్సరాలు పూర్తి అవ్వడం ఇంకో 10 సంవత్సరాలు అంటే అందులో 53 సంవత్సరాలు నేను ఉన్నాను. అంతేగా అది ఒక ఆనందం ఉంటుందండి. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ పెరుగుతూ ఉన్నాము, ఇండస్ట్రీలో మన లైఫ్ ఎలాగెళ్తుంది అనే దాని మీద ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది. మీరు చేసిన పనిలో రాఘవేంద్ర గారి సినిమాలు అంటే నాగేశ్వర గారు ఉంటాయి కదా, నాగేశ్వర గారివి ఉన్నాయి కానీ రెండు ట్రాక్లు ఉంటాయి అప్పుడు, వారు నాగేశ్వర గారి స్టాప్ ఉంటుంటారు, అట్లా జరుగుతుంది. అలా అనుకుంటే జగపతి పిక్చర్ చేశాను, అందులో ఎస్పి బ్యాంకర్ సినిమాకి నాగేశ్వర గారికి మేకప్ వేసే అవకాశం వచ్చింది. మేకప్ అంటే మేకప్ అని రాము గారు అని ఉండేవాడు ఆయనకి, చౌదరి గారి తర్వాత ఆ జనరేషన్ అలా వెళ్తుంది. అందులో ఒక ముస్లిం గెటప్ టైప్ ఉంటుంది సాంగ్ పడి, అప్పుడు దానికి సంబంధించిన విగ్గు కానీ గడ్డ అవన్నీ నేనే కుట్టించా. కుట్టిన తర్వాత నువ్వే ఈవేళ
రామారావు గారు సెట్లో ఉన్నారంటే చాలా బాగుంటుంది. రామారావు గారు సెట్లోకి ఎంటర్ అయ్యే వరకు మామూలుగా మాట్లాడుకుంటుంటారు. ఆయన సెట్లోకి అవగాని ఎవరు చెప్పక్కర్ల, సైలెన్స్ అనేది ఎవరి నోట్లో మాట వినిపించదు. ఎందుకని తెలియని, అది ఏంటో రెస్పెక్ట్ అంతే. ఆ సైలెంట్గా ఉంటుంది అంతే సెట్లో. నాగేశ్వర గారిది ఏంటంటే సరదాగా ఉంటుంది. ఓకే, ఆయన ఇంకా మాట్లాడడం కానీ జోక్స్ వేయడం కానీ మిగతా అంతా బాగా మాట్లాడడం, అదొకటి. ఇది ఇంత ఎంత చేంజ్. ఓకే, ఎవరు చెప్పక్కర్లేదు అంటాను, సైలెన్స్ అనక్కర్లేదు. ఒక స్టూడియోలో అన్ని స్టూడియోలో అయితే షూటింగ్ జరిగేటప్పుడు సైలెన్స్ అనక్కర్లేదు అనేది ఆడియన్స్కి, కానీ అక్కడ ఉంటే ఏంటి ఫ్లోర్ల మీద రేకు షెడ్లు, అప్పట్లో సాయంత్రం అవగానే కాకిలు గోలు ఎక్కువ ఉండేది, గర్ర 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 గర్ర. వీటిని ఆపడానికి సైలెన్స్ చేసేవాళ్ళు, కానీ లేకపోతే జనాల విషయంలో మాత్రం సైలెన్స్ అనే పరిస్థితే వచ్చేది కదండి. ఓకే, అంత మంచిది. ఇకపోతే నేను చెప్పినట్టుగా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వస్తుందో జనరేషన్లో వచ్చామంటున్నారు కదా, అలాంటి విషయాల్లోని ఈ గురువుల వల్ల నేర్చుకున్నది ఎలా ఉంటుందంటే, బ్లాక్ అండ్ వైట్ మేకప్ కలర్కి పనిచేయదు. బ్లాక్ అండ్ వైట్ లేసే మేకప్ బ్లాక్ అండ్ వైట్కే, కలర్కి పనిచేయదు. అలాంటి దీంట్లో ఈ గురువుల వల్ల మాకు వర్క్మెన్షిప్ బాగా సెట్ అయింది. ఓకే, ఈస్ట్మెన్ కలర్, ఫ్యూజీ కలర్, ఆర్ఓ కలర్ వచ్చింది. ఆర్ఓ కలర్ ఏంటంటే తక్కువ రేటు. ఆ కలర్లో మేకప్ వేయాలంటే అప్పుడు ఏం చేస్తుంటే ప్రతి డెప్త్ బ్లూ అంటే బ్లూ, రెడ్ ఎలా కనిపించదు అంటే టెక్నికల్గా చెప్తున్నాను, అట్లాంటిది కూడా పనిచేయడం వల్ల మనకి ఆ కలర్ మేకప్ నేచురల్ ఉండనేది ఏంటి వెళ్తుందండి. ఇకపోతే ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నాగేశ్వర గారు, తర్వాత జనరేషన్ చూసుకుంటే శోభన్ బాబు గారు, వీళ్ళతో జ్ఞాపకాలు లేవా? చాలా అండి. శోభన్ బాబు గారి సినిమాలు 5-6 చేశాను, రంగులు మొత్తం చేశాను. ఓకే, ఆయన ఒక మహానుభావుడు అండి. ఎందుకంటున్నానంటే, మనం చాలామంది చెప్తుంటారు కదా నేను చాలా కష్టపడి పైకి వచ్చాను అని చెప్తారు, కొంతమంది చెప్పరు. ప్రజెంట్ ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నాను, అలాగే వచ్చానని ఫీలింగ్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను గొప్పగా ఉన్నానంటే ఇలాగే నేను ఇండస్ట్రీకి వచ్చాను అనుకునే వాళ్ళు ఉన్నారు, లేదు కష్టపడి పైకి వచ్చాను అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు, చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అన్నాను కదా. చెప్పకూడదు అనేది ఎందుకంటే, ఏమో ఇప్పుడు వచ్చే జనరేషన్కి మనకి ఆ పాతకాలం తెలిస్తే వీక్ అయిపోతాయేమో అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పను నేను, ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్లే ఉన్నారు డైరెక్టర్స్, అది పక్కన పెడితే ఈ కష్టపడి పైకి వచ్చానే చెప్పేవాళ్ళు కొంతమందిలో స్వామిబాబు గారు ఒక గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే మాకు అందరికీ జాగ్రత్త చెప్పేవాడు ఆయన. అరే ఆయన చెప్పడం ఏంటి సార్, నాకు 2 జతల బట్టలు ఉండేవిరా, 1 సైకిల్ ఉండేది, ఇస్త్రీ చేయించుకొని తల కింద మడిచి పెట్టుకొని పొట్టుకున్నారు, ఇస్త్రీ లేవులు వస్తే పొద్దున్న లేచి అవి వేసుకొని సైకిల్ తొక్కుని ఆఫీస్కి వెళ్ళాడు ఆయన. ఎందుకండి అంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఆయన చెప్పాల్సింది ఎందుకు, మనకి మాకు జాగ్రత్త రావడం కాదు. అది ఎవరు చెప్తారు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన మీకు జాగ్రత్త రావడం. ఆయన ఎదురుగా అసిస్టెంట్స్కి మా అందరికీ ఆయన చెప్పేవాడు, మర్చిపోలేని అవన్నీ, జాగ్రత్తగా ఉండండి రా, నేను ఇలాంటి కష్టపడి వచ్చాను, మీరు అలా కావద్దు, నీ డబ్బులు ఉంటే పట్టించుకోరు లేకపోతే పట్టించుకోరు అలా. అది ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా చెప్పి అంత మంచి ఇది ఆయన. కృష్ణ గారిది ఇంకొక ఇది, ఆయన ఏమి కష్టపడి కాదు కానీ ఆయన చక్కగా పెద్ద సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో పద్మాలయ అనే బ్యానర్ చాలా అద్భుతమైన లెవెల్కి వెళ్ళాలి అనే దీంట్లో. కురుక్షేత్రం అనే సినిమా నేను పనిచేశాను మేకప్ అసిస్టెంట్గా. ఓకే, అది అదొక అద్భుతం. మీరు ఇండియాలో 7 డేస్ ట్రైన్, డైరెక్టర్ ట్రైన్ ఎప్పుడు 7 డేస్ ట్రైనే ఉండదు, అన్ని రోజులు చేసిన దూరం కూడా ఉండదు మనకి. ఢిల్లీలో 2 రోజులు, కానీ కురుక్షేత్రం సినిమాకి 7 రోజులు ట్రైన్ ప్రయాణం. ఓ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి? జైపూర్ చెన్నై నుంచి. ఓహో, స్పెషల్ ట్రైన్ బుక్ చేసేసారు. ఓకే, చెన్నై ఎగ్గుమూరులు ఎక్కితే జైపూర్ చేరడానికి 7 రోజులు పట్టింది. ఓ, మీటర్ గేజ్ అది. ఇట్లా ఎందుకంటే అది కాకుండా మధ్యలో లంచ్కి 1 గంట ముందు ఆపేయడం, వండేయడం, మొత్తం అందరం భోజనం చేసి మళ్ళీ బయలుదేరాడు, అలా 7 రోజులు. మహాద్భుతం అండి. ఎందుకంటే అక్కడ ఎందుకు వెళ్ళామంటే వార్ సిచ్యువేషన్స్, కౌరవ పాండవ సైన్య వార్ కోసం. ఓకే, కరెంటు వైర్లు ఇవన్నీ కనిపించకుండాలనే ఒక ఎంప్టీ ప్లేస్లో షూటింగ్ ప్లాన్ చేశారు అప్పుడు. ఓకే, అలాగంటే దానివీర సోర్కర్ హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరే చేశారు వార్ అదిని. బట్ ఈ మహానుభావుడు చేసింది ఇది అంతే కదా. అవును, అక్కడేమో డబ్బు
గొప్పలు గొప్పలు ఖర్చు పెట్టి సినిమా పనిచేశారు. కురుక్షేత్ర సినిమా అదొక వండరు. దానవర చెరువు కన్నా ఇక్కడ చేశారు, ఇక్కడ చేశారు దుర్గం చెరువు, అక్కడ అక్కడ అంత క్లైమాక్స్ అంతా. ఓ అంటే అంత అలాగా ఆయన ఇక్కడ ఎందుకు వారు పక్కన పెడితే ఆ మానవాడి యాక్టింగ్ కోసమే సినిమా ఇట్టు. అవును దానవేర చోరు కన్నా ఎవరిని నిశ్చించుకున్నా కానీ ఆ గొప్ప ఆయన లేవు. మళ్ళీ అనుకుంటే అక్కడ ఉండే టెక్నీషియన్ బాబుబాయ్ మిస్త్రీ పెద్ద ఫోటో సినిమాటోటి ఫోటోగ్రాఫర్ అట్లాంటి పెద్ద పెద్ద విఎస్ రామ గారు ఎంత పెద్ద నలుగురు ఐదు కెమెరామెన్లు వార్ సిచ్యువేషన్ కౌరవ సైన్యం 2,000 మంది పాండవ సైన్యం 2,000 మంది వీళ్ళ అంటే అలాంటి వండర్ చేసిన విషయాల్లో కృష్ణ గారు పద్మాలయ బ్యానర్లో అది ఒక గొప్ప అద్భుతం అంటే. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రామారావు గారిది ఏంటి ఈయన పెర్ఫార్మెన్స్. అవును దానివేర సూర్యకాంత్ సామాన్య విషయం కాదు కదా. అవును రెండు ఒకేసారి జరిగింది షూటింగ్లు. ఇది ఇక్కడ హైదరాబాద్లో జరిగితే అది ఇక్కడ చెన్నైలో జరిగేది అంతే. అట్లాంటి ఇది మంచి పోటాపోటీ నడిచాయి అంత పోటాపోటీగా నడిచింది. సత్యనారాయణ గారు అందులోనే యాక్ట్ చేశారు, కురుక్షేత్రంలోనే యాక్ట్ చేశారు. ఆయన చెప్పేవాడు ఇక్కడ విషయాలు అంటే అట్లా ఇది జరిగాయండి. ఎట్లా జరిగింది వెంకటేష్ గారి దగ్గరికి ఎట్లా టర్న్ అయ్యారు మీరు? ఈ రాఘవేంద్ర గారి సినిమాలు పనిచేస్తున్నాను కదా ఆ టైంలో ఈ కలియుగ పాండవులు స్టార్ట్ అవుతుంది రామానాయుడు గారి బ్యానర్లో. ఈ కలియుగ పాండవులకి రాఘవేంద్ర గారు డైరెక్టర్ అవడం వల్ల మేకప్ మా జాస్తి మాధవరావు గారు ఇచ్చారు. ఆ కంపెనీ నేనే మొత్తం ఫస్ట్ అసిస్టెంట్ ఏముంది ఆయన ఉండడు. అవును నేనే అప్పుడు నేను ఇంకా ఆ సినిమాకి నేను హీరో గారికి నేనే యాక్చువల్లీ చీఫ్ వేయాలి. ఏదో ఒక చిన్న రష్ చూసిన తర్వాత ఏదో కొంచెం కరెక్ట్గా లేదు అని ఏదో తెలియదు కానీ మొత్తం మీద ఈ షెడ్యూల్ నుంచి రాఘవ నువ్వు వేయమని చెప్పారు డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ ప్రకాష్ గారు కానీ. అట్లాగే హీరో గారు కూడా ఇష్టపడ్డారు రాఘవ. ఇంకా అక్కడి నుంచి నేనే మేకప్ వేయడం జరిగింది. ఓకే ఆ సినిమా ఫినిష్ అవుతుంది. ఆ సినిమా ఫినిష్ అయ్యే లోపల ఈ లోపల వేరే అజయ్ గడ్ అని సినిమా స్టార్ట్ అవుతున్నాయి ఇంక సోలో హీరోగా. అప్పుడు నాకు నెక్స్ట్ ఏ సినిమాలో పోక రాఘవ నాకు వచ్చే పర్సనల్గా అంటడం జరిగింది. ఓకే దానికి 100% నన్ను రికమెండ్ చేసిన రాఘవేంద్ర గారు కానీ చెప్పాలంటే ఒక విధంగా ఈయన పెట్టేవాళ్ళు ఉండడం వేరు పెట్టేవాళ్ళు వేరే అది వేరే అంటారు కదా. అలాగా పెట్టమని చెప్తారు కానీ పెట్టేవాళ్ళు కూడా మనకు నమ్మితేనే కదా మన ఏదైతే. ఆయన చెప్పడమే కాకుండా వెంకటేష్ గారు కూడా నన్ను ఇక నుంచి నాకు పర్సనల్గా వచ్చేసారు రాకుండా. ఆ వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియట్లేదండి. 38 సంవత్సరాలు స్టిల్ రన్నింగ్ ఇది మాత్రం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం ఒక సినిమా రెండు సినిమాలతో తెలిపోవడం ఇంకో దగ్గరికి వెళ్ళడం ఇంకో దగ్గర చేస్తారు. ఎట్లాగా ఫీల్ అవ్వాలనేది అనిపిస్తుంది నాకు. నేను కరెక్ట్గా పనిచేస్తున్న వల్ల ఉన్నానా లేకపోతే ఆయనకి నేను నచ్చి ఉన్నానా అనేది ఏంటో తెలియదు. కానీ ఆయన ఒక పెద్ద హీరోగా నేను ఒక ఏ రోజు అలాగ చూడరు. ఏ రోజు మా రాఘవ అనేది ఎట్టే ఉంటుంది అది ఎందుకునో మీకు తెలియదు. 38 సంవత్సరాల అనుభవం అంటే ఎలా ఉంటుంది అనేది వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ కూడా అనిపిస్తుంటుంది. ఇక మిగతా నా మంచి చెట్లు నా పిల్లల భవిష్యత్తులు అన్నీ కూడా ఈ 38 సంవత్సరాల సర్వీస్లోనే ఉంటాయి. అవును అడుగుతుంటారా అన్ని పిల్లలు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఏం కావాలి అంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏ సమస్యలు ఇప్పుడు మనకి నాకు 3 పిల్లలు ఒక కూతురు 2 కొడుకులు అమ్మాయి డెంటల్ డాక్టరు అమెరికా పెళ్లి చేశాము చాలా మంచి లెవెల్లో ఉంది అక్కడ. చిన్న విషయం కాదు కదా. మామూలు మేకప్ మీరు మామూలు షూటింగ్లు పనిచేసే వాళ్ళు ఏ లెవెల్లో ఉంటున్నారో మీరు కూడా చూస్తారు ఇండస్ట్రీలో. కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లాగని నేను అనేది ఏంటంటే ఇన్నాళ్ళు పనిచేసినందుకు నా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాగ ఉన్నారని అడగకుండా ఉండరు లేకపోతే ఉండలేము. అవును ఇప్పుడు మన మనసుకి నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం ట్రై చేస్తాం కానీ ఇది ఏముంది అలాంటిది ఏమీ లేకుండా మన అన్ని రకాలుగా ఆయన నుంచి హెల్ప్ ఉంటుందండి. చాలా బాగుంది. ఆ కూతురు ఒక కొడుకేమో డైరెక్టర్ అయ్యాడు ఇంకో కొడుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. మీరు వినే ఉంటారు థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా ఆనసూయగా ఆ సినిమాకి మా పెద్ద అబ్బాయి డైరెక్టర్ రమేష్ రాపత్ అని మంచి పేరు వచ్చింది. మొన్న మాయాపేటికి అనే సినిమా కూడా చేశాడు. నెక్స్ట్ ఇంకా మా చిన్న అబ్బాయి గీత ఆర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్లో అరవింద్ గారి బ్యాన్ అట్లాగే వాళ్ళ ట్రాక్ వెళ్తుంది మనకి. ఓకే ఇంకెన్నాళ్ళు పనిచేస్తామనేది తర్వాత ఆయన నా ఆరోగ్యం దేవుడిచ్చిన ఆరోగ్యం అన్నీ పెట్టుకుంటే ఇంకెన్నాళ్ళు చేస్తాను. నేను ఒక
38 అయితే ఇంకో 2 సంవత్సరాలు అయితే 40 ఫినిష్ చేద్దాం అంటే అప్పుడు వరకు ఆరోగ్యం అంటే బాగుంటుంది అనిపిస్తుంటుందండి. కలియుగ పాండవులు చేస్తున్నప్పుడు ఆయన ఎన్ఆర్ఐ కదా, అక్కడ ఫారెన్ లో చదువుకొని వచ్చిన తర్వాత అవును చదువుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ మేకప్ వేస్తున్నప్పుడు ఆయన స్క్రీన్ అది కాదు ఇంకోటి చెప్తా సినిమాకి చెప్పండి. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు ఆ రోజు జాస్తి మాధవరావు అన్నాను కదా, ఆయన కొన్ని స్టిల్స్ అయి తీశారు అప్పటికి రాఘవేంద్రని. ఆ రోజు ఆయన చూడడానికి వెళ్తున్నాను ఫస్ట్ టైం వెంకటేష్ గారు ఈయనతో పాటు. ఇంటికి వెళ్ళేటప్పటికి పైనుంచి దిగుతున్నాడు ఆయన మేడ మీద నుంచి, దిగేటప్పుడే చాలా హుషారుగా ఉన్నాడు. ఏ మాధవరావు అది అనుకుంటే టక్టాక్ దిగింది, ఏం అబ్బాయిలే ఉన్నాడు ఈ అబ్బాయి అని అనిపించి డెఫినెట్గా హీరోగా రాణిస్తారనే ఫీలింగ్ ఆ రోజు నాలో కలిగింది. అలా అనుకుంటే అందరు చాలామంది ఉంటారు, అందరికీ అదృష్టం ఉంటుందని ఉండదు కదా. రామానాయుడు గారు కొడుకుగా గొప్ప హీరో అవ్వచ్చు కాదు, అక్కడ మా ఈయనలో ఒక టాలెంట్ ఉంటేనే కదండి ఎక్కడన్నా ఇది అవుతుంది చిన్న విషయం కదా ఆ రోజు అనుకున్నా. ఇది ఒకటే కాకుండా ఏదో 10 సినిమాలు యాక్ట్ చేసిన హీరోలాగా చేసేవాడండి ఆయన ఫస్ట్ సినిమాకి. ఫైట్లు కానీ డాన్స్ కానీ నేర్చుకున్నాడు ఆయన ఇన్స్టిట్యూట్లో. యాక్చువల్గా యాక్టింగ్గా ఎక్కడికి వెళ్ళి అంత చేసింది నాకు అంత అనిపిస్తలే. డాన్స్ కూడా ఏదో లైట్గా అంటే వాళ్ళు ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చింది అంటే అక్కడ ఏదో ఆడతారని కాదు ఆ హుషారు ఆయన నాకు తెలిసిన తర్వాత ఇక్కడ చదివేటప్పుడు కాలేజీలో చాలా హుషారుగా ఉండేవాడు అని చెప్పుకునేవాడు చెప్పేవాడు ఆయన కూడా కొన్ని అట్లా ఆ హుషారు ఆయనకి అంత ఈజీనెస్ వచ్చింది యాక్టింగ్లో కానీ మిగతా అన్నిట్లో అప్పుడు అనుకున్నాను చాలా డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుందని. బట్ ఒకటి నేను ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకోవడం వేరు, ఆయన ఫ్యూచర్కి గొప్పగా ఉంటాడని ఆయన ఉన్న తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉంటాననేది తర్వాత అదృష్టం. ఒక మేకప్ మ్యాన్గా ఒక హీరో దగ్గర పర్సనల్గా పనిచేస్తూ ప్రపంచాన్ని చూపించాడు ఆయన, నాట్ ఇండియా, ప్రపంచాన్ని. ఆయన ఎక్కువ షూట్లు అదే అంటాను నేను అనేది ఏదో 1-2 వెళ్ళటం కాదు. 1987 నుంచి స్టిల్ రన్నింగ్ ఏదో ఫారెన్ షూటింగ్ చేస్తూనే ఉన్నాం, అట్లా ప్రపంచాన్ని చూడడం జరిగింది. ఇది సామాన్యమైన అదృష్టం కాదుగా, మనం వెళ్ళలేం కదా. ఎట్లా ఉంటుంది సార్ ఫారెన్ షూటింగ్ లో మీకు ఇద్దరు బాండింగ్స్ ఎలా ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత? అక్కడ ఏంటంటే అండి మనకి ఫారెన్ షూటింగ్ ఏంటంటే క్రూ కూడా తగ్గుతారు, ఎందుకంటే ఇక్కడ జరిగిందని తీసుకెళ్ళం, అందుకని 1-2 పనులు ఎక్కువ ఉంటాయి, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఈవెన్ ఆయన కూడా హెల్ప్ చేస్తారు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్టింగ్ అంటే కబుగా వెళ్ళాలని ఆయన కూడా ఒక టెక్నీషియన్లా కూడా ఆయన కూడా హెల్ప్ చేస్తారు అలా ఉండేది. ఓకే జయమందిర సినిమాకి 25 డేస్ 28 డేస్ చేసాం, 22 కంట్రీలు తిరిగాం. మన ఆర్టిస్టులు కూడా బ్రహ్మానందం గారు సౌందర్య గారు అందరూ ఒక పిక్నిక్ లాగా వెళ్ళేవాళ్ళం. ఓకే మిగతా ఒక్కొక్కసారి అయితే సాంగ్కు 15 మంది వెళ్ళేవాళ్ళం, స్విట్జర్లాండ్ ఎక్కి వెళ్ళాం, న్యూజిలాండ్ ఎక్కి వెళ్ళాం, అలాగే ప్రపంచం అంతా తిరగడం జరిగింది. ఓకే అట్లాంటి అదృష్టం అదొకటి మాత్రం నేను చెప్పిన విషయం. సౌందర్య గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఎక్కువ సినిమాలు వెంకటేష్ గారితో చేశారు కదా సౌందర్య గారు? 7 సినిమాలు చేశారండి, 7 సినిమాలు హిట్టే. అదే 7 సినిమా అది ఏంటో తెలియదండి అంత గొప్ప కాంబినేషన్. కానీ ఒకటి ఏంటంటే ఇప్పటికీ చెప్తాను అమ్మాయి ఎంత మర్యాద ఎంత ఇదనేది, ఫస్ట్ ఏ రకంగా ఉందో లాస్ట్ సినిమా చేసేవారు కదా సార్ 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 ఇదే మామూలుగా అయితే చెప్పిందే, కానీ కొంచెం ఎక్కువ 2-3 సినిమాలు చేసేవాడికి వెంకీ అంటే ఇది అలా ఉంటుంది హీరోయిన్ అలా, కానీ ఎప్పుడు సారే వెంకటేష్ గారిని ఎప్పుడు సారే సారే అనేది. ఎంత మంచి పిల్ల పాప అమ్మాయి, అంత త్వరగా వెళ్తారని కూడా లేదు కానీ అవును కొన్ని అనుభవాలు ఉండిపోయినండి. ఎందుకంటే చెప్పాను ఇంకా పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి, మేము సంక్రాంతి సినిమాకి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మేము మళ్ళీ అహ్మదాబాద్ వెళ్ళాలి, పెళ్ళికి మేము ఉండట్లేదు. పాప అన్నయ్య చెల్లెలు వచ్చి షూటింగ్ దగ్గరికి వచ్చి ఇవాళ మధ్యాహ్నం లంచ్కి రావాలని, మీరు మ్యారేజ్కి ఉండట్లేదు అని చెప్పడం మధ్యాహ్నం లంచ్కి వెళ్ళడం, తనే వడ్డించింది మాకు, నేను ఆయన వెళ్ళాం. తను వడ్డిస్తూ కూడా కొంచెం వేసుకోండి వద్దామంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు నేను మళ్ళీ వడ్డిస్తాను ఏంటి అంటే ఆ వార్త మైండ్లో ఉండిపోయింది. అదే అంత అట్లా ఇది ఓకే ఇండస్ట్రీ గమ్మత్తైంది రకరకాలుగా అనుకోవచ్చు రకరకాలుగా తర్వాత విషయం అండి. బట్ ఆ విషయాలు మా హీరో గారికి అలాంటిది ఎక్కడా లేదు, బట్ ఇది కూడా అంత రెస్పెక్ట్గా ఉండి
ఆ అమ్మాయి అంత ఇదిగా ఉండేది, చాలా మంచిది. మరి మీనాతో దగ్గర 5-6 సినిమాలు చేశారు. అవును, మీనా అమ్మాయి కూడా అలాగే చంటి దగ్గర నుంచి చేస్తుంది. ఓకే, వేరే ఛాన్స్ ఉండదు, వచ్చేసామా కూర్చున్నామా వెళ్ళామా టేక్ అయిందా ఇట్లా. అలాంటి విషయం వెంకటేష్ గారు కో ఆర్టిస్ట్ లో ఇంట్రాక్షన్ మామూలుగా మాట్లాడతారు సెట్ లో, మామూలుగా మాట్లాడుకుంటారు. షార్ట్ అయిపోతే వెళ్ళి కూర్చుంటు వస్తే వాళ్ళందరూ పక్కన కూర్చుంటూ మాట్లాడుతారు. ఇప్పుడంటే క్యారవాన్స్ ఉంది కానీ ఆ రోజు క్యారవాన్స్ ఆ రోజు కూర్చోవడమే కదా, క్యారవాన్ లేనప్పుడు ఒక దగ్గర కూర్చో సెట్ లో పక్కన కూర్చుంటారు ఫ్యాన్లు అయ్యి వేసుకుని. అట్లాంటి ఇదే తప్ప మిగతా అంత ఇదే ఉండదండి. అలాంటి ఛాన్సే లేదు అంటే వేరే కదా అనేది గాసిప్స్ కానీ దీనికి దానికి సంబంధించిన ఛాన్సే లేదు. అట్లాంటి కోపకు చెందిన వ్యక్తి కాదు ఈయన. ఓకే, ఫస్ట్ నుంచి అంత ఇదే ఉండే. ఓకే, వెంకటేష్ గారు స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఇప్పుడు ఇప్పుడు పెద్ద హీరోయిన్లు ఉన్నారు, పెద్ద హీరోయిన్లు అంటే ఐ మీన్ ఆ తరం హీరోయిన్లు భానుప్రియ గారు కానీ సుహాసిని గారు కానీ వాళ్ళతో వాళ్ళు అప్పటికి సీనియర్స్ కదా వెంకటేష్ గారు వచ్చిన టైం. అవునండి, స్వర్ణకమలం షూటింగ్ మీరు చెప్పినట్టుగా మరి స్వర్ణకాలం సినిమాకి ఆల్రెడీ భానుప్రియ హీరోయిన్గా చేస్తుంది. ఇది కొత్త యాక్చువల్ చెప్పాలంటే 4 సినిమా ఏదో అదే అన్నాను. ఈయనలో గొప్పతనం ఏంటంటే కొత్తగా చేస్తున్నాము ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఏమిటి అనేది ఉండేది కాదు. ఓకే, విశ్వనాథ్ గారు మహానుభావుడి దగ్గర సినిమా అది స్వర్ణకమలం అనే సినిమా ఒక గొప్ప మహానుభావుడు డైరెక్షన్ సినిమాలో చేస్తున్నా ఇది. మీరు సినిమా తర్వాత చూసుంటారు, సినిమా షూటింగ్ మేము చూసుంటాం. అవును, ఆ సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆయన ఎంతవరకు కావాలో అంతవరకే చేయించుకుంటారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ ఆయన ముందే సినిమా చూసేస్తారని డౌట్ నాకు. ఆ సినిమాని ముందర చూసేసుకుంటారు ఆయన సినిమా షూటింగ్కి ముందరే, అందుకనే అంతంత గొప్ప కావ్యాలు వస్తాయి ఆయనవి. అప్పుడు భానుప్రియ యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు 3-4 వచ్చినాయి, రాజాని పవిత్ర ఈ, కానీ అందరూ ఏమన్నారంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తానంటే అని అన్నారు. బట్ సినిమా చూసింది అది పోరు, రాజా సినిమా మనం చూస్తాం క్లైమాక్స్ ఎక్కడికి వెళ్ళింది క్యారెక్టర్. అట్లాగే స్వర్ణకమలం మనం చూస్తాం, అమ్మాయి డాన్సరు గొప్పది అనే ఫీలింగ్ చూపిస్తూనే ఉంటారు. ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఒక లైఫ్ చేయాలి అనే దీంతో తీసుకెళ్తుంటారు క్యారెక్టర్. మరి క్లైమాక్స్కి వచ్చేవాడికి ఫారెన్ వెళ్ళకుండా తిరిగి వచ్చి అంటే లవ్ని అలాగ అంత గొప్ప మహానుభావుడు ఆయన. ఒక మాకు నాకైతే ఉంది మరి మాకు వెంకటేష్ గారికి లోపల ఉందో లేదు కానీ బాపు గారు డైరెక్షన్ చేయలేదే అని ఒక ఫీలింగ్ నాకు ఉండేది. ఓ, అది ఎందుకో సెట్ అవ్వలేదు బాపు గారు డైరెక్షన్లో చేయలేదు. ప్రయత్నాలు జరిగినాయి అసలు ఉండి ఉంటాయండి, కానీ ఎందుకనో బాపు గారు డైరెక్షన్లో చేయలేదు అని నాకు మాత్రం అనిపించేది. ఆయన సినిమాలు నేను మేకప్ అసిస్టెంట్ కూడా చేశాను, మేకప్ అసిస్టెంట్గా. అలా అనుకుంటే త్యాగే సినిమా నేను ఆ సినిమాకి సంగీత్ గారికి నేను పర్సనల్ మేకప్ పెను, పాత హీరోయిన్ సంగీత్ గారు. అవును, సీతాదేవి క్యారెక్టర్ ఇవన్నీ మేకప్, ఇషాన్ ఆర్యన్ కెమెరా ఉండేవాడు, ఆయన మేకప్ వద్దనుకునేవాడు. మరి మైథలాజికల్ పౌరాణిక సినిమాలకి వాళ్ళకి వాళ్ళ ఫేస్లో ఆ గ్లో లేకపోతే బాగోదు అంటే మేకప్ లక్ష్మీదేవి ఒరిజినల్ సీతాదేవి క్యారెక్టర్కి మేకప్ వద్దు, ఆవిడేమో చామన్ సాయిగా ఉంటారు. మామూలుగా వద్దనుకుంటే అలాంటి ఆ డిస్కస్ చేసి మళ్ళీ నెట్ నాకు కవర్ చేసి వేయమని చెప్తే అట్లా అలాంటి గొప్ప ఇది. బాబు గారి ఫ్రేమింగ్ వేరు టోటల్గా, టెక్నికల్గా కానీ సంపూర్ణ రామ ఇవన్నీ నేను చేశాను మేకప్ అసిస్టెంట్గా ఉన్నాను. ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు తెర ముందు మనకు తెలుసు ఏం జరుగుతుంది తెర మీద అనేది మనకు తెలుసు, ఎంజాయ్ చేస్తాం. ఆన్ లొకేషన్లో పడే కష్టాలు ఉంటాయి చూసారా, లైక్ ఫైట్ల కోసం రిస్కులు చేయటం కానీ లేకపోతే పాటల కోసం రిస్కులు చేయటం కానీ ఇంజూరీస్ అవ్వటం కానీ ప్రమాదాలు జరగటం కానీ ఇన్సిడెంట్లు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు అడిగింది కరెక్టే, ఎందుకంటే పాటలకి రిస్క్ తక్కువ ఉంటుంది, సాంగ్స్కి రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే లొకేషన్స్ బ్యూటీయో లేకపోతే డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడమో క్లాసికల్ మామూలు ఇలాంటివి అది రిస్క్ తక్కువ ఉంటుంది. కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక చాలా ఒక మూమెంటు క్రిటికల్ మూమెంట్ ఉన్నప్పుడు ఈ ట్యాంక్ని పడతారు నేర్చుకోవడానికి, నేర్చేసుకున్నా టేక్ చేస్తారు ఫైట్స్ అలా కాదు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, చేయాలి. ప్రభుదేవా చేసిన సాంగ్లన్నీ ఈవెన్ క్షణక్షణ సినిమా కూడా ప్రభుదేవా మాస్టర్. అప్పుడు కొన్ని మీరు చూసే ఉంటారు సినిమాలు పెద్ద పెద్ద షాట్లు తీసేవాడు ప్రభుదేవా. శ్రీదేవిని కూడా పిలిచి రిహార్సల్స్ పెట్టి
ఇద్దరికీ రిహార్సల్స్ పెట్టి. ఓకే, ఆ రిహార్సల్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మార్నింగ్ షూటింగ్కి బాగా దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఎక్స్ప్రెషన్ మీద కాన్సన్ట్రేషన్కి వెళ్తారు ఆర్టిస్టులు. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే మూమెంట్ రాకపోతే దీని మీద మైండ్ పెడితే ఎక్స్ప్రెషన్ పోద్ది. కామన్, ఇప్పుడు మనకి అక్కడ కావాల్సి రెండూ కావాలి. అవును, ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెషన్ కావాలి, డాన్స్ రావాలి. ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు సపోజ్ ఒక కూచిపూడి చేస్తున్నారనుకోండి, వాళ్ళ కృషి చేస్తుంటారు చిన్నప్పటి నుంచి, ఆ డాన్స్ మీద చేస్తుంటారు కాబట్టి స్టేజ్ మీద చాలా చక్కటి హావభావాలతో చేస్తారు. కొత్తకి వెళ్ళి డా కూచిపూడి చేయమంటే చేయలేరు కదా. మన సినిమాకి అలా కాదు, ప్రతి సాంగ్కి ఒక కొత్త. ఆ సాంగ్ చాలా గొప్పగా డాన్స్ చేయించాలి హీరో హీరోయిన్ తోటి మాస్టర్ డైరెక్టర్ ఫీల్ అయితే వాళ్ళకి రిహార్సల్ పెట్టి చేపిస్తారు. జస్ట్ క్యాజువల్ నడిచేది అట్లాగే ఎట్లా అనుకుంటే దానికి పెద్ద ఇది అవ్వదు. సాంగులకి రిస్కులు ఏమి ఉండవు. ఓకే, ఇక ఫైట్ల విషయానికి వస్తే మాత్రం చాలా రిస్క్ పడింది ఆర్ట్. ఇప్పుడు 80% రిస్క్ తగ్గింది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసే ఆర్టిస్ట్ ఏం చేశారు అనుకుంటారు, బట్ చూడడం వేరు అక్కడ ప్రాక్టికల్ చేయడం. అలాంటి సందర్భాలు పాత రోజుల్లో ఏమైందంటే ఈ ఫైట్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ తక్కువ ఉండేవి మాస్టర్ల దగ్గర కానీ కొంచెం ఇది ఉండే. అది జరిగిపోయిన తర్వాత అయ్యో అలా చేసి ఉంటే బాగున్నాయి లేకపోతే ఇంత పెద్ద సమస్య వచ్చేది కదా అని ఆలోచిస్తారు. అది జరగడానికి ముందర ఇది అలాంటి వీటిలో మరి మా హీరోకి ఛాలెంజెస్ జరిగినాయి వెంకటేష్ గారికి. అవునా? అయ్యో, ఏ సినిమా? బుబ్బిల్ రాజా సినిమాకి అయితే ఒక 6-7 నెలలు షూటింగ్ లేదు, ఇంజరీ అయిపోయి ఇక్కడ అబ్బా ఓ ఫైట్లో. ఓకే, స్టక్ అయిపోయాడు, ఆ నరం ఎడ్జ్ అయిపోయి 6-8, 8-9 నెలలు 9 నెలలు షూటింగ్ లేదు. ఓకే, బొబ్బిల్ రాజాకి. బొబ్బిల్ రాజాకి అట్లా అది తగ్గడానికి ఎన్నాళ్ళు పట్టింది. మనకేమవుతుంది సినిమా రిలీజ్ అయితే ఇట్ అయి మాట్లాడుకుంటాం కానీ దాన్ని పడి ఇందాక మీరు అడిగారు కాబట్టి ఫైట్స్కి ఎలా ఉంటాయి రిస్క్ అనేది దాని మీద. బొబ్బిల్ రాజాకి ఇంకోటి దివ్య భారత హీరోయిన్ కదా. అవును, దివ్య భారత హీరోయిన్. ఒక టాప్ స్లిప్ అని తమిళనాడులో ఫారెస్ట్లో షూటింగ్ చేస్తాం. ఫైట్ సిచ్యువేషన్లో ఏమైందంటే అది ఒక సిచ్యువేషన్లో ఇలా కొట్టాలి. అప్పుడు 4-5 టేకులు అయ్యేటట్టు ఇక్కడ నరం ఇదైపోయి క్లాట్ అయిపోయి షాక్ అయిపోయాడు మనిషి. చాలా టెక్నిక్ బట్ అలాగా. ఓకే, అంత క్రితం రోప్ వర్క్ అంటే రోప్ వర్క్ ఇప్పుడు చాలా ఈజీ అయింది. ఇప్పుడు క్లిప్లు గిప్లు అప్పట్లో డైరెక్ట్ టైట్ బిగించేవాళ్ళు, తాళ్ళు పెట్టి తాళ్ళు పెట్టి నెక్కేవాళ్ళు అలా అనే లెవెల్కి ఉండేది. అది ఇప్పుడు తగ్గింది, బట్ అప్పట్లో ఇంకా ఎన్ని తప్పని పరిస్థితి. సీజీ కూడా చాలా తక్కువ. అవును, అప్పుడు ఏదో రకంగా దాన్ని కనిపించకుండా చేసి వెళ్తా కనిపిస్తేది ఈలో అట్లాంటివి జరిగాయి అప్పట్లో. అలా జరిగింది. 2-టోన్ రౌడీకి అయితే షార్ట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి చీలిపోయింది. వైజాగ్ టీల్ ప్లాంట్ దీంట్లో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ ఒక ఇది ఉంది, దానికి ఒక చిన్న ఇది ఉంది ఐరన్ కట్టాలి, ఇక్కడి నుంచి ఇక్కడ చీలిపోయింది. బా అట్లా త్రిమూర్తుల సినిమాకి అయితే బాబుకృష్ణ ఒక ఫైటర్ ఉన్నాడు, ఇలా ఉన్నాడు ఏమైపోయాడు తెలియదు ఉన్నాడు డైరెక్ట్ పంచి ఇచ్చేసాడు ఇక్కడ డైరెక్ట్ రియల్ పంచి. అలా చేయండి అలా చేయండి అనుకోడు. అంటే బాడీ బిల్డర్ ఈ రిప్స్ ఎలా ఉంటాయి కదా, ఈ స్మాల్ రిప్ ఉండొచ్చుండే అది ప్యాచర్ అయిపోయింది. ఓ, వానిష్ వేల షూటింగ్ అక్కడి నుంచి విద్యా హాస్పిటల్లో తీసుకెళ్ళి చెప్తున్నా. అలాంటి చాలా అరిచేయలేమా వెంకటేష్ గారు ఏం చేస్తారు ముందర అర్జెంటుకు పడిపోతే తను తీసుకెళ్ళి హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించాలని చూస్తాయి. ఇంకా డైరెక్టర్ కెమెరామెన్ మన ఫైట్ మాస్టర్ అందరూ అని అది ఫారెన్ వాడు, ఫైట్ సరిగ్గా తెలియదు, బలం ఉందో తప్ప ఆ కొట్టకూడదనే ఇది కూడా లేదు ఆడికి. సారీ అన్న ఏమైనా అయిపోయింది కదా, అయిపోయింది. అవును, అలాంటి అంటే నేను నాకు తెలిసి ఇప్పుడు సపోజ్ వెంకటేష్ గారి చూస్తున్నాను, అలానే కూడా చిరంజీవి గారి సినిమాలు పనిచేయడం ఆయన ఎంతకంటే ఎక్కువ చేసేవారు. అవును, ఆయన ఎన్ని దెబ్బలు తినుంటారు. అవును, అలానే కృష్ణరాజు గారికి ఎంత స్టీల్ రాడ్డే ఉండేది లోపల కృష్ణరాజు గారు ఫైట్లు ఇది అయ్యి. ఓకే, అందరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది రిస్క్లు అవి. ఫైట్ అంటేనే సాంగ్లో రిస్క్ పడేది ఆ రెండు విషయాలే. ఒకటి ప్రాపర్గా డాన్స్ నేర్చుకొని చేయడం, ఎందుకు ఇందాక అన్నానే డాన్స్ ఆ డాన్స్ రిహార్సల్ ఎందుకు చేస్తున్నామంటే డాన్స్ వచ్చేస్తే ఎక్స్ప్రెషన్ బాగా వస్తుంది మరుస రోజు. అవును, డాన్స్ ఎక్స్ప్రెషన్ ఒకేసారి తెలియదు. అలాంటి డాన్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది పడేవారా వెంకటేష్ గారు? ఏమన్నా ఇప్పుడు లేదండి, శ్రీదేవి గారు ఉన్నారు అప్పటికే మీ సినిమా అదే చెప్పాను కదా, ప్రభుదేవ డాన్స్ మాస్టర్ ఉండి ఈ సాంగ్లో చాలా బాగా చేపిద్దామనే థాట్ అతనుకున్నాడు, రిహార్సల్ పెట్టేవాడు. ఇద్దరు శ్రీదేవి కూడా అంత సీనియర్ అయ్యి కూడా రిహార్సల్కి వచ్చేది చేసేది అన్నపూర్ణ స్టూడియోలో. మరి అలాంటి బ్రహ్మాండ్ చేయడం వల్ల సినిమాలో అంత
ఇది శ్రీదేవి గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి సార్, ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఒకే సినిమా ఆ సినిమా క్షణక్షణం. ఓకే, క్షణక్షణం ఒకటే. అదే చెప్తాను కదండి, ఆవిడ సీనియర్ హీరోయిన్ మనం ఇలా అలా ఎక్కడ కనిపించేది కాదు. ఆ క్షణక్షణం ఒకటి కూడా రోడ్ల మీద ఎక్కువ పరిగెడతా ఉంటుంది సినిమా మొత్తం, ఫారెస్ట్లు కానీ. ఫారెస్ట్లోనే ఎక్కువ, ఇక్కడ నుంచి తప్పించుకొని ఫారెస్ట్కి వెళ్ళిపోతాను. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత కామెడీ సీన్లు కానీ బ్రిడ్జి మీద దేని చాలా వండర్ఫుల్. ఎక్కడ షూట్ చేశారు ఇవన్నీ? ముదుమలై ఫారెస్ట్. ముదుమలై ఫారెస్ట్ ఒరిజినల్ ఫారెస్ట్కి వెళ్ళిపోయారు? ఒరిజినల్ ఫారెస్ట్ షార్టింగ్. ఆ జాముత్రి అది మాత్రం ఆ సాంగ్ వరకు సెట్ చేశారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. అవును, దాని మ్యాచింగ్ అంతా అక్కడ చేశారు. ఇంకోసారి గెటప్ల విషయానికి వస్తే, గెటప్లు చేసిన సినిమాలు ఉన్నాయి కొన్ని సినిమాలు. ఇప్పుడు నాగవల్లి సినిమా ఉంది, గెటప్లు ఉంది. దానికి ముందు రాఘవేంద్ర గారితో ఒక సినిమా చేశారు, జెనీలియాను శ్రేయ చేసిన సినిమా. అవును, గెటప్లకు సంబంధించి కేర్ ఏమైనా తీసుకుంటారా? ఆ సినిమా మిస్ఫైర్ అయిన సినిమాలు ఉంటాయి. దేవిపుత్రుడు ఒకటి కొంత ఫ్లాప్ వచ్చింది అప్పుడు. దేవిపుత్రుడు తర్వాత మంచి హిట్ అండి. దేవిపుత్రుడు అనుకున్నంత, నేను అనేది ఎక్స్పెక్ట్ చేసినంత. వాటిని ఎలా తీసుకుంటారు అంటున్నా, ఫ్లాప్ వచ్చినప్పుడు ఎలా ఫీల్? అదే అన్నాను కానీ నేను. ఈయన ఏం చెప్తారంటే, కష్టపడి చేసాం సినిమా పోయింది పోయింది, దానికి మనం ఏం చేస్తాం ఇప్పుడు? బాధపడి ప్రయోజనం లేదు. ఓహో, ప్రేక్షకులకు నచ్చలేదు, ఆడియన్స్కి నచ్చలేదు, అంతే తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించి ప్రయోజనం లేదు. అనవసరం మనసు పాడవడం తప్ప చేసాము. ఇప్పుడు నేను ఒక్కనే కాదుగా, దానికి బాధ్యత డైరెక్టర్ ఉంటాడు, అన్నీ ఉంటాయి కదా. అవును, దానికి కష్టపడ్డాం. కొన్ని సంవత్సరాలు అయితే గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ సినిమాలు పడ్డాయి వరుసగా, ప్రేమించుకున్న దగ్గర నుంచి అప్పుడు అలాగే ఉంటాడు ఆయన. ఓ ఆనంద పడిపోవడం ఇదంతా ఏమి ఆనందం లోపల ఉండొచ్చేమో, బయట దాన్ని ఓ ఇది చేసేసి అలాంటిది ఏమి ఫ్లాప్ అయితే అలాగే తీసుకుంటాడు ఆయన, హిట్ను అలాగే తీసుకుంటాడు. ఓకే, నేను చెప్తున్నాను కదండి, అంత అట్లాగే తీసుకుంటాడు ఆయన. ఓకే, ఎక్కడ కూడా వెంకటేష్ గారు ఇప్పుడు అంతెందుకు మనం మిగతా సినిమా ఆర్టిస్టుల సినిమాలు వస్తాయి పోయిందని రా పాప ఎంత అనుకుని ఉంటారు కదా, బాధ అనిపిస్తుంది, అలా ఫీల్ అవుతాడు ఆయన. ఓ, పక్క ఆర్టిస్టుల సినిమాలు. ఓకే, జనరల్గా మేము చూస్తామని చెప్తాము, బాబు బాగా తీసే పాపం అని ఎందుకు అంటే, మరి ఏం చేస్తాం రామరి. సైంధు సినిమా ఉదాహరణ తీసుకుందాం, చాలా కష్టపడ్డారు ఆ సినిమాకి. అవును, చాలా వెరీ గుడ్ టెక్నీషియన్ ఆయన, డైరెక్టర్ శైలేష్ కూడా. బట్ చెప్తా అది మిస్ఫైర్ అయింది అయింది అట్లాగా, కొన్ని ఏం చేయలేం. ఇప్పుడు లోపల మనకి ఆయనకి ఎలా ఉంటుందో తెలియక నేనే ఫీల్ అవుతానుగా. మీరు చెప్తారా ఏంటి బాబు ఇలా అయిపోయిందని? మామూలు జనరల్గా మాట్లాడుకుంటాం, మరి ఏం చేస్తాం రావు మరి పాప. ఏమని పిలుస్తారు మీరు వెంకటేష్ గారిని? బాబు అంటాను. అంతేనా? అంతే, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది బాబు అని పిలుస్తాను. మిమ్మల్ని ఆయన రాఘవ? రాఘవ అంతే, రాఘవ. ఇంట్లో అందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు. వర్మ గారు ఎలా ఉండవు సార్ అప్పుడు సినిమా షూటింగ్? అసలు రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పాలంటే, సినిమా ఫీల్డ్లో ఉండే వ్యక్తి కొడుకే ఆయన, ఫాదర్ సౌండ్ ఇంజనీర్. కానీ అవునా, ఈయన ఇంత మంచి టెక్నీషియన్ అనేది నాకు ఐడియా లేదు. ఆ సినిమా చూసిన తర్వాత తెలిసింది, ఎక్కడ అనీజీ కానీ. ఎందుకంటే ఇప్పుడు మానిటర్లు లేవు, అవును, సౌండ్ లైవ్ రికార్డింగ్ లేదు, షార్ట్ మళ్ళీ డెవలప్ చేసి చేసి థియేటర్లో చూడాలే తప్ప అంతవరకు తెలియదు. మరి అది లేకుండా కాన్ఫిడెంట్గా అసలు ఆ షార్ట్ ఇలా తీయాలనే నేను కూడా సూపర్గా తీసాను. లొకేషన్లు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఇప్పుడు జనరల్ టెక్. ఇప్పుడు ఏమైంది, షార్ట్ అక్కడ జరుగుతుంది, ఇక్కడ చూస్తున్నా డైరెక్టర్ మారేట కూర్చొని. అవును, కెమెరామెన్ తప్పు చేసినా తెలిసిపోతుంది, డైరెక్టర్ తప్పు చేసినా తెలిసిపోతుంది, ఆర్టిస్ట్ తప్పు చేసినా తెలిసిపోతుంది, ఒక లైట్ పోయినా తెలిసిపోతుంది కదా. అవును, అంత బాగా వచ్చేసింది డిజిటల్. అప్పుడు అది ఏమీ లేదు, తీసిన తర్వాత డెవలప్ చేసి చూడడమే. అప్పుడు కానీ చూసి ఏం చేస్తారు ఫిల్మ్, అది ఫిల్మ్. అట్లాంటిది ఎక్కువ ఉండేది. ఇంత బ్యూటిఫుల్ డైరెక్టర్ అనే ఫీలింగ్ అప్పుడు కలిగింది ఆ సినిమా చేస్తున్నప్పుడు. టెక్నికల్గా జరిగేటప్పుడు కానీ ఆయన చేసే విధానం కానీ, మనతో వర్క్ చేయించుకునే విధానం కానీ, టెక్నీషియన్స్తో వర్క్ చేయించుకునే విధానం కానీ. ఇప్పుడు ఫైట్ మాస్టర్ను మనం కొత్త డైరెక్టర్ ఫైట్ చేస్తుంటే, పాత ఫైట్ మాస్టర్ ఎంటర్ అయితే డైరెక్టర్ నొక్కేటారు సార్. నేను సీనియర్ని కదా, నేను చెప్పినట్టు వినాలనే లెవెల్లో ఉంటాయి. అవును, మనకు తెలిసిన నిజాలు అవి. అవును, ఆ డైరెక్టర్ అలా కాదు, తనకి ఎంత కావాలో అంతే చేయించుకునేది. ఎంత సీనియర్ అయినా సరే నా మాట విని అంతే అంతే, ఏంటంటే నాకు ఇది చాలు, నాకు ఇది కావాలి అనేది. అప్పుడు ఎవరో ఒక ఫైట్ మాస్టర్ ట్యూన్ అవుతాడు ఆయనకి. ఓకే, అక్కడి నుంచి అతను కంటిన్యూ అవుతాడు. ఓకే, అట్లా జరుగుతాయి. ఓకే ఓకే, డాన్స్ మాస్టర్ అయినా లేకపోతే ఇంకోళ్ళైనా ఏమవుతుంటే అండర్స్టాండ్. కెమెరామెన్ డైరెక్టర్ 4-5 సినిమాలు చేస్తాడంటే దాని కారణం అదే. అవును, మనకు తెలిసి
వాళ్ళ కలయిక అలా ఉంటుంది. మాకు మరి అలారం ఉంటే పాత రోజుల్లో ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఈశ్వర స్వామి గారికి వెళ్ళి పెద్ద కెమెరామెన్ కదా, డైరెక్టర్ ఒక షాట్ అడుగుతాడండి. ఆర్టిస్టులు నలుగురు ఐదు ఉన్నారు, షాట్ పెట్టి నాకు ఎంత కావాలంటాడు. కెమెరామెన్ మైండ్లో వేరే ఐడి ఉంటుంది కొంచెం. డైరెక్టరు ఒక షాట్ చెప్తారు, ఆ డైరెక్టర్ షాట్ పెడతారు, పెట్టి చూడండి సార్ ఒకసారి సరిపోద్ది అంటే చాలు అంటారు డైరెక్టర్. డైరెక్టర్ అంటే ఇది ఓకే అంటాడు. నో మానిటర్స్ కదా. అప్పుడు కెమెరామెన్ మైండ్లో ఒకటి ఉంటుంది, ఇంకొంచెం వైట్ పెడదామనో కొంచెం టైట్ పెడదామనో ఉంటుంది. అవును. అప్పుడు డైరెక్టర్ చూసేసిన తర్వాత కెమెరా చూసి ఓకే ఇది చాలా అని కానీ ఈయన వెళ్ళి మార్పు. ఇది ఎప్పుడు చూస్తారు? డెవలప్ అయిన తర్వాత, రష్ వచ్చిన తర్వాత చూస్తారు. నేను ఇలా చెప్పేనే ఇది ఇలా తీశారని ఉండదుగా. అవును. అటు డైరెక్టర్ చెప్పారు కానీ కెమెరామెన్ తెలుసు. కెమెరామెన్ ఆయన పెట్టిన షాట్ పెడతారు అంటే అది బ్యాడ్ అని కదా అనేది. అది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది కొన్ని అలాంటి. ఇప్పుడు అది కుదరట్లే. అవును. డైరెక్టర్ చెప్పిన షాట్ పెడితే అదే తీస్తున్నారు. కొంచెం చిన్న అలాంటి టెక్నికల్గా అయిపోయింది. నేను ఇప్పుడు అన్నాను కదా మిచ్చిల్ కెమెరాని చూస్తూ వచ్చిన జీవితాలు మాయి. మిచ్చిల్ కెమెరా అంటే ఇప్పుడు తెలియదు ఎవరు తెలియదు. మిచ్చిల్ కెమెరా తర్వాత దేవరాజు గారు నువ్వు కెమెరామెన్ ఉండేవాడండి. మిచ్చిల్ కెమెరాని భుజం మీద తీసుకొని పరిగెత్తేవాడు, అంత బరువు ఉంటుంది తెలిసేది. అలాంటి కెమెరామెన్లు ఉండేవాడు అది. ఓకే. మిచ్చిల్ కెమెరా తర్వాత యారిప్లెక్స్ వచ్చింది. యారిప్లెక్స్ తర్వాత దానికి జూమ్ వచ్చింది. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి మార్పులు వస్తున్నాయి. అవును. ఇవన్నీ చూసిన వాళ్ళు ప్రజెంట్ జనరేషన్ అసలు ఎంత కెమెరా వచ్చింది గోప్రో అని దాంతో తీస్తున్నారు. అవును. అంత టెక్నికల్గా అంత ఇది వచ్చిన లైట్లు కానీ ఇవన్నీ ఈ జనరేషన్ చూస్తుంటే నాకు మీరు అన్నట్టుగా బా ఇంకా ఏం చూస్తుంటాం అనిపిస్తుంటాను. ఇంకొకసారి మీకు వెంకటేష్ గారితో ఇంత లాంగ్ జర్నీ ఉంది కాబట్టి మీ ద్వారా ఆయన చెప్తే ఆయన చెప్పాలి లేకపోతే మీరు చెప్పాలి ఏ విషయం అయినా సరే. ఎప్పుడైతే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాజ్ ఇట్ ఈజ్ పెద్ద చేంజ్ ఏమి కనపట్లేదు మనుషులు. ఏంటి ఆయన ఎలా మెయింటైన్ చేస్తారు, ఆయన దినచర్య ఎలా ఉంటుంది వెంకటేష్ గారిది? ఈ విషయంలో మాత్రం చాలా గొప్పగా ఫీల్ అవుతాను నేను. ఏంటంటే మామూలు ట్యాంక్లు పెట్టుకోడు ఆయన, ఊరికే ఫోన్లో లేకపోతే ఊరికే అది ఇది ఏం పెట్టుకోడు ఆయన. షూటింగ్లో ఉంటే ఫోనే మాట్లాడాడు ఆయన. ఒకవేళ ఫోన్ మాట్లాడండి ఇంటికి ఏమైనా మాట్లాడాలి తప్ప మీరు ఏ ఫోన్లు ఉండవు. మా అర్జెంట్ దగ్గర ఉంటుంది ఆ ఫోను. ఏదో అవసరం వస్తే ఫోన్ ఒకసారి ఇవ్వరు అంటారు తప్ప అది అంటే చెప్తానుగా మైండ్లో రకరకాలు ఉన్న దగ్గర నుంచి వేరే ఆలోచిస్తాయి. సిగరెట్ అలవాటు లేదు, వేరే ఏ మత్తుమానికి ఏమి వెళ్ళరు. ఈ ఎప్పుడైతే తను వచ్చారో షూటింగ్ ఏమో ఇంటికి వెళ్ళాము అనేటట్టే అది స్టార్టింగ్ నుంచి ఒక రకమైన ఆయన స్పిరిచువాలిటీ అది కొంచెం ఉంటే ఏమవుతుందంటే అది మెయింటైన్ అవుతుంది. స్పిరిచువాలిటీ లేకుండా వేరే ఆలోచనలు ఉంటే ఆలోచనలు వేరే కొంచెం ఇది అవుతాయి. ఓకే. స్పిరిచువాలిటీ అంటే ఆయన ఏంటంటే కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతారు. ఇంకే వీలైతే మనం ఆ సిచ్యువేషన్లో మనం ఏమైనా అడిగితే దాని గురించే చెప్తారు తప్ప అంత ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు స్పిరిచువల్గా ఎక్కువ మాట్లాడేవారు కదా, ఇప్పుడు ఎక్కువ స్పిరిచువల్గా మాట్లాడుతున్నారు. ఆ టర్న్ ఎలా జరిగింది అని టర్న్ అదే చెప్తున్నారుగా. ఆయన కాళీమాత భక్తుడు అంటే ఆయన మైసూరులోను ఎక్కువ ఉండడం వల్ల కాళీ మాత కొంచెం ఎక్కువ ఇది ఉండేవాళ్ళు. ఏదో తెలియదు ఒక మెరాకిల్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. అర్థమయ్యేది ఏం లేదు చూస్తున్నాము. రావణ మహర్షి పాలసీ బాగా ఫాలో అవడం రిలేటెడ్ ఆయన ఎందుకునో ఆయనకి నచ్చేసింది. ఆయన బుక్స్ చదవడం బాగా, ఆయన ఫిలాసఫీ, ఆయన మాట్లాడేది, ఆయన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా అవన్నీ చదవడం కానీ ఇవన్నీ బాగా ఓకే చేసి అక్కడి నుంచి ఒక మార్పు వచ్చేసింది ఆయనలో. మామూలుగా ఎలా ఉంటుందంటే డైలాగు కొడుతుంది ఏదో తెలియని ఒకసారి ఒక చిన్న వర్డ్ కూడా నొక్కేస్తుంది. అప్పుడు కొంచెం ఒకటి రెండు టీకీలు తీసుకుంటే కొంచెం మూడు అవుట్లు అవి జరుగుతుంటాయి కొంతమంది ఆర్టిస్టులకి. వీలైతే దానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకొని కూల్ అయ్యి తర్వాత దాన్ని చేస్తారు తప్ప అనేది ఏమీ లేదు. అది చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. గణేష్ టైంలో బాగా అగ్రెసివ్ ఉండేవాళ్ళు. గణేష్ శత్రువు ఆ టైంలో అయితే అసలు అంటే షార్ట్గా ఆలోచిస్తాడే కొంచెం అనేది తెలియక అదే అన్నాను. ఒక మెరాకిల్ ఏం జరిగిందో తెలియదండి. అప్పటి నుంచి ఆయనలో ఒక అద్భుతమైన మార్పు రావడం కానీ ఓకే ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడడం కానీ ఆ సిచ్యువేషన్ చెప్పి మాట్లాడడం తప్ప ఎక్స్ట్రా ఏమి చేసేది ఇలాంటివి ఏమి లేవు. అది వచ్చేసింది ఆయనలో మార్పు. అది చాలా బాగుంది అనిపిస్తుంది కానీ ఆరోగ్యం బాగుండడానికి కానీ మిగతా
ఇవన్నీ ఆలోచించడానికి చాలా బాగుంది అది. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి వెంకటేష్ గారి? ఫుడ్ జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, నాకు 68 అండ్ 64, నేనే ఫాలో అవును. తినేది కొంచెం మా వాళ్ళకైతే ఆర్టిస్టు, ఏవి ఎక్సెస్ రాకూడదు, ఎందుకంటే జనం చూసే పబ్లిక్ పర్సన్ అనే దీంతో కొన్ని ఫుడ్లు ఏం తినాలి ఏం తినాలి అంత ఆ లెవెల్లోనే తప్ప అతిగా తినేది. సపరేట్ లిస్టే ఉంటుందా? లిస్ట్ ఏమి లేదండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ షూటింగ్ అయితే ఇంటికా నుంచి ఏదో వస్తుంది, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా తింటారు ఆయన, వస్తాయి అన్నీ అన్నీ ఈ క్వాంటిటీగా వస్తాయి. ఓకే ఓకే, అలాగే ఇచ్చేస్తారు తప్ప ప్రత్యేకంగా డైట్లు ఏమి లేదండి. అయ్యాలి అన్నీ తింటారు, తింటారు అని ఇష్టంగా తినేది ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ అయిపోయినాయండి, ఇంకా అన్ని తిన్నంత అన్ని తింటారు, కానీ చాలా ఇష్టంగా తినేది కూడా తగ్గించేస్తారు ఆటోమేటిక్, మంచిది అన్నట్టుగా. ఓకే, ఆ అన్ని విషయాలు చాలా కంట్రోల్గా ఉంటారులేండి. ఓకే, ఇంకొకటి ఆయన చేసిన అన్ని సినిమాల్లో చూసుకుంటే అన్ని జోనర్లో టచ్ చేశారు. కామెడీ టైమింగ్ వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ గురించి ఎక్కువ చెప్పుకుంటారు. సంటి ఒకటి టర్నింగ్ పాయింట్, మళ్ళీ ఒకటి ఎట్లా సార్ ఈ సబ్జెక్టులు ఎంచుకోవటం దగ్గర నుంచి కానీ సినిమా డిస్కషన్ ఎక్కువ చేసేవాళ్ళ? చంటి అనే సినిమా నుంచి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చంటి అనే సినిమా ఈయన వచ్చింది, అది ఏమన్నా అని మొత్తం ఈయన చేయడానికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు మాత్రం మాకు నాకైతే ఎక్కువ ట్యాంక్షన్ ఉండేది. అప్పటి వరకు ఆటి ఫైటింగ్ చేస్తున్నా కదా, ఈ సినిమా ఈ గెటప్ కొంచెం సక్సెస్ చేయాలి, ఈ గెటప్ వచ్చేసి సినిమా బాగా వస్తుందని ఫీల్తో మేము ఫస్ట్ గెటప్ మేము వేసుకోవడం, ఫోటోలు తీసుకోవడం నేనే చేసుకునేవాళ్ళం. మేము వేసుకున్న గెటప్ అప్పుడు ఆల్రెడీ సన్ సినిమా చేస్తాం, మిగతా వర్కౌట్ జరుగుతుంది, ఇంకా గెటప్ చూడాలి. ఆ గెటప్ చూడాలనుకున్నప్పుడు వద్దులేరు ఒక 10 మంది మన ఇద్దరు చూసుకొని చూసుకోవడం, ఫోటోలు తీయడం, మాకు నచ్చిన గెటప్ ఊకే అయిపోగానే అప్పుడు పెద్ద స్టిల్ చేసి అవి కేసు రామారావుకి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ఇమీడియట్లీ ఆయన చెన్నై పంపించి రవిరాజా గారికి చూపించడం జరిగింది. నేను అన్నయ్యని పిలిచేవాడు చిన్నప్పుడు తెలుసు, రవిరాజా గారిని ఫోటో చూసిన వెంటనే ఫోన్ చేశాడు ఆయన, తమ్ముడు మన సినిమా సక్సెస్, నేను ఈ ఫోటోలు చూసే వరకు ఏం గెటప్ చేద్దాం ఏం చేద్దాం ఎలా ఆయనలో సాఫ్ట్నెస్ తీసుకొద్దాం అని ఆలోచించాను. వచ్చేసింది ఇంకా చాలు, ఇంకా మన సినిమా కూడా వేస్తాం సక్సెస్, ఆ మాట బాగా గుర్తుండిపోయింది నాకు. ఇంకా కొన్ని అలాగ ఆలోచించు అది ఓకే. ఇప్పుడు మీరు మన నాగవల్లి గురించి అన్నారు, ఆల్రెడీ ఉంది కానీ ఆ ఇప్పుడు నేను వేసే గెటప్ వేస్తాను, కానీ ఆర్టిస్ట్కి మెయిన్ ఓపిక కావాలి. 2 అవర్స్ పెట్టేది నాగవల్లికి ఆ గెటప్ జనరల్ గోల్డ్ గోల్డ్ మొత్తం ఆ సెటప్ 2-2.5 అవర్స్ పట్టేది. ఇది ఓపిక కూర్చోవాలి, ఆర్టిస్ట్ ఉండాలి ఆ సహనం. రెండు చేతులకు గోల్డ్ కూడా ఉంటాయి, ఫుడ్ తినడానికి పోనీ ఆ టైం మళ్ళీ బ్రేక్ లంచ్లో తీసేయడం మళ్ళీ అట్లా తంటించడం చేస్తుంది అనుకోండి, అది మేకప్కి సంబంధించినవి. బట్ ఇవన్నీ ఇవి కదా, అవును అట్లా ఆర్టిస్ట్లో ఆ సహనం ఉంటేనే మనం అలాంటివి బాగుంటాయి చేయగలం ఏదన్నా మామూలుగా అట్లాంటి. ఇట్లో వన్స్ కన్ఫర్మ్ చేసేసుకుంటారు ఆర్టిస్టులు ఈ క్యారెక్టర్ మనం చేస్తున్నాము అన్నప్పుడు ఎప్పుడైతే మైండ్లో వచ్చిందో సహకరిస్తూనే ఉంటారు. అవును, అట్లాంటి చాలా జరిగింది. ఇంకొకటి మల్టీ స్టార్ సినిమాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారితో సినిమా కానీ లేకపోతే మహేష్ బాబు గారితో సీతమ్మ ఒకట్లా సినిమాలు చేయడం ఎలా ఉండేవాళ్ళు సార్ ఆన్సెట్? వీళ్ళు ఇద్దరు హీరోలు చాలా ఇదిగా ఉంటారండి, చాలామంది అయితే అట్లా అంటే ఈగోలు ఉంటాయి, స్టార్డమ్లు ఉంటాయి కదా, అసలు కథ లాంటిది. అదే కాకుండా సినిమాలో ఒక తెలియని ఇది ఉంటుంది చూడండి, ఇతను ఏ ఉద్యోగం వెళ్ళడం తను ఏదో వెళ్తుంటాడో అతనే ఫెయిల్ అవుతుంటే మరి ఇది అవుతుంది, అలా బ్యాలెన్స్ ఉంటుంది ఆ సినిమా. చిన్నవాడు అనుకోవడం, వీళ్ళిద్దరూ చిన్న ఈగో రావడం, ఇవన్నీ కథకు చాలా ఉన్నాయి. బట్ రెస్పెక్ట్ మహేష్ బాబు గారు కానీ చాలా రెస్పెక్ట్. ఓకే, మీకు గోపాల గోపాల చేసినప్పుడు కానీ అది పవన్ కళ్యాణ్ గారు స్పాట్లో ఎక్కడ అనిపించదు, ఇంత కూడా కథలో ఉండే ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ అనిపిస్తుంది. మరి అలా అనుకుంటే లాస్ట్లో పడుచిన తర్వాత హాస్పిటల్లో పడుకుంటే గోపాల గోపాల ఈయన ఒక భగవంతుడు అనేది రావడం, మరి అలాంటివి కథలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకి చూసే ఫ్యాన్స్లో ఏమైనా అటు ఇటుగా ఏమైనా ఉంటారు తప్ప అవన్నీ మనకి రియల్గా సినిమా చూసేవాళ్ళకి ఎవరికైనా మన సినిమా పరంగా ఓకే, బట్ ఆన్ సెట్లో ఇలా ఉండేవాళ్ళు చాలా చాలా హ్యాపీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇంకా అన్ని నథింగ్ మనం ఊహించేది వేరు జరిగేది వేరే అండి. ఇది కథ షూటింగ్ చేస్తున్నాం మనం, ఇప్పుడు జనాలకి ఎలాగ ఉంటుంది మా హీరో ఇదిగా ఉండాలి మా హీరో అది వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది.
మనకి ఇక్కడ జరిగేది పని. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కానీ క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ వెంకటేష్ గారు ఇష్టపడ్డారు నాకు తెలిసి. ఇప్పుడు అబ్బాయి గారు ఉంది, అత్తాకోడల మధ్య వారు, బట్ వెంకటేష్ గారు చేశారు అదే. నేను ఈ క్యారెక్టర్ ఒక ట్యాక్ వెళ్తుంటది, అక్కడే ఉంటుంది ఈ క్యారెక్టర్. ఓకే, ఎంత అత్తాకోడల సబ్జెక్ట్లో కూడా హీరో ఇక్కడే ఉంటాడు, ఎందుకంటే అతను అమాయకుడు, అతన్ని ఈ తల్లి ఆడించేస్తుంది, మనం వెంటనే దీన్ని సరి చేయాలనే తప్పలో ఈ హీరోయిన్ క్యారెక్టర్ వెళ్తుంటుంది. ఎవరి కోసం అది ఇద్దరు పోరాడేది ఈ కొడుకు కోసం. నేను రాజా సినిమా కూడా అదే అంటాను, నేను ఎంత చేసినా లాస్ట్ కూర్చోటి వీళ్ళు ఎవరు కాదు, నేను ఈ రేజ్ రావడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి జనాల్లో ఉన్నాడు. రాజా సినిమాకి నేను అప్పుడు చదువుతున్నాను కాలేజీలో, రాజా సినిమాకి అప్పుడు సెకండ్ రిలీజ్ అయింది, అంటే మెయిన్ ఆ టౌన్లోకి స్ట్రైట్ రిలీజ్ రావు, థియేటర్లు కూర్చొని ఏడుస్తా ఉన్నారు ఆ ఫీల్. అలాగే పవిత్ర బంధం కానీ ఈ సినిమాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా హీరోయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు మన కొత్త సబ్జెక్ట్ అది, ఆ పవిత్ర బంధం సినిమాకి 1 ఇయర్ కాంట్రాక్ట్ ఏంటి పెళ్లి చేసుకుని అనేది ఎవరో బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ఫారిన్ నుంచి చదువుకొచ్చాడు, వీడియో ముందర ఎవరో తెలియదని పెళ్లి చేసుకుని కాపురం ముందర 1 ఇయర్ ఆటలు, ఇది కొత్త కదా మనకి. అవన్నీ ఏమవుతుంది, మీకు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆ లేడీ అవసరం ఇతను కావాలి ఏదో అవుతుంది. అలా తీసుకొచ్చిన కథలో ఏదైనా బేసిక్గా ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు ఎక్కువ, రెండు సినిమాలు కదా. ఓకే, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, రెండు మంచి హిట్ అయినాయి. ఓకే, అట్లా కోటి రామకృష్ణ గారితో చేసినవి వచ్చి శ్రీనివాస కళ్యాణం, అది మంచి హిట్. అవును, తర్వాత దేవిపుత్రుడు, అవును, శత్రువు ఎంత పెద్ద హిట్. అవును, అట్లా సక్సెస్ రేట్లు దాదాపు 70% ఈయనకే ఉన్నాయండి, ఈయనకే ఉన్నాయి. అవును, అంటే ఉన్నాయంటే అలా కుదిరినాయి అంతే. ఫ్యాన్ మూమెంట్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువ వెంకటేష్ గారు, వెంకటేష్ గారు బయట కనిపించినప్పుడు ఫ్యాన్స్ మూమెంట్స్ మీకు దగ్గర నుంచి చూస్తారు కదా వెంకటేష్ గారు బయటకు వెళ్తే. కాదండి, ఒకటే చెప్తా, ఇంకా ఆయనకి ఎంత ఇమేజ్ ఉంది అంటే దానికి కారణం లేడీస్ ఫ్యాన్స్. మనం సాయంత్రం సినిమాకి 20 డేస్ వైజాగ్లో ఉన్నాం, నైట్ 2:30-3 వరకు ఆ స్టీల్ ప్లాంట్ కాలనీలో జరిగేది. మొత్తం ఆడవాళ్ళు 2:30 వరకు ఉండేవాళ్ళు అక్కడ వెంకటేష్ గారిని చూడడానికి, షూటింగ్ చూడడానికి ఉండేవాళ్ళు. ఏమో వెళ్ళరా ఇంత టైం అయింది, మళ్ళీ అవకాశం దొరుకుతుంది ఏంటండి, వెంకటేష్ గారిని మేము చూసే అవకాశం దొరుకుతుంది, మీరు ఉండండి ఎందుకు, చూసి వెళ్తామని. స్టార్ట్ అయిపోయిన తర్వాత వస్తారు కదా, అట్లా వెయిట్ చేసేవాళ్ళు. చెప్పాను ఇప్పటికీ లేడీస్ ఫాలోయింగ్ ఉందంటే ఈయన చేసిన సినిమాలు అయ్యి, ఈయన చేసిన మంచి సినిమాలు ఏదైతే అన్నీ ఆడవాళ్ళ మాటలకు అద్దరు ఎంత పెద్ద హిట్ అది. అవును, అవన్నీ మంచి. ఓకే, ఎంత బాగుంటాయి అన్నీ. మధ్యలో కొన్ని సందర్భాలు ఇప్పుడు మనకి హీరోయిన్స్ ఎక్స్పోయింగ్ చేశారంటే ఓకే, బట్ ఈ ఎక్స్పోయింగ్ చేసే హీరో అంటే వెంకటేష్ గారు అంటారు, షార్ట్లు వేసుకోవడం కానీ దగ్గర అదే అదే కాంపిటీషన్ పండిపోయినాయిగా, సూపర్ పండినాయిగా, ఇబ్బంది పడలేదా అట్లా డైరెక్టర్ చెప్తున్నప్పుడు మనకి మనమే హుషారాయన సీన్ ఎలా పండాలి అనేది ఇమేజ్ చేసుకుంటారు వీళ్ళు కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆ సీన్, ఆ సీ ఇప్పుడు సపోజ్ కూలిన ఎవరో చూసారు, ఆ లుంగి ఇవన్నీ వేసుకుంటే క్యారెక్టర్లో ఉంది అది. మల్లేశ్వర్లో కూడా ఒకటి, మల్లేశ్వరు కత్తెనే కాఫేను తను రూమ్లో ఉన్న సీన్ ఒకటి ఉంటుంది కదా, అవును, షార్ట్ వేసుకుని బయట, అవును, ప్యాంట్ అక్కడ వేసి ఏమండి ఈ రోజుల్లో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని పనిచేస్తున్న హీరోయిన్లు ఉన్నప్పుడు హీరోలు ఎక్కరేస్ పని చేస్తే అది గొప్పే ఉంది అని చెప్తున్నా. అవును, సీన్ కావాలి, సీన్ పండాలి అంతే, అక్కడ అబ్బాయిలు అలాగే చేసేది తక్కువ ఉంటుందిలే, ఇబ్బంది పడే సందర్భాలే అసలు. యాక్టివ్ పెర్ఫార్మెన్స్ అంతే అక్కడ, అవన్నీ చాలా ఇదిగా ఉంటాడు ఆయన. ఓకే, చాలా చక్కగా ఉంటాడు ఆయన. ఓకే, ఇంకొకటి మనం ఈ మధ్య కాలంలో లేడీ ఫాలోయింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, రాణా నాయుడు వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారు ఆయన? బయట డిస్కషన్లు ఎక్కువ జరిగినాయి కదా, తర్వాత జరిగినాయి, మీకు రిలీజ్ అయిన తర్వాత జరిగినాయి. మా షూటింగ్ అప్పుడు ఎవరికి తెలియదు కదా, ఈ పబ్లిసిటీ కూడా తెలియదు కదా. అవును, షూటింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొత్త రకం సినిమా, కొత్త రకం చేస్తున్నామని ఫీలింగ్లో ఉన్నాం మేమంతా. కొంచెం 2-3 సీన్లు ఈయనేమి ఎక్కువ ఉండదు, ఓ 2-3 సీన్లు అనిపిస్తారు తప్ప మిగతా టోటల్ వెబ్ సిరీస్లో ఉంటుంది అది ఎక్కువ. బట్ సినిమా ఈయన చేస్తే కానీ అది కూడా కొంచెం చేసినప్పుడు చాలా కొత్త వెరైటీ క్యారెక్టర్ చేస్తున్నామని ఫీలింగ్లో ఉన్నాం. బట్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని, నేను చెప్పాను మొన్న సాయంత్రం షూటింగ్ వెళ్ళిన ఒక్క ఆడవాళ్ళు కూడా ఎందుకు అది చేశారని అడగలే, అడిగితే కూడా మా ఎందుకంటే బ్రహ్మాండం ఉందనే వాళ్ళే చూశాను నేను,
మీకు ఎందుకు సార్ అలర్ట్ చేశారు అని కూడా ఒక్కళ్ళు అనలే. అది మరి అన్నీ ఇదే కదండి. కాంట్రవర్సీ మామూలుగా ఈ యూట్యూబ్లో ఏవి పెట్టారు తప్ప మిగతా అనకూడదు. 10 సంవత్సరాలు ఇలా పిల్లలు కూడా చూశారట ఫోన్లోని, అది కూడా అటు చెప్తున్నాను అది చూసేస్తారు. అది మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు అది చేతిలో వైకుంటాం కదా. అవును, అందుకని అవన్నీ చూసేస్తారు. ఇంత డిస్కషన్ జరుగుతుందని ఆయన దృష్టికి వెళ్ళిందా? అది వెళ్ళకుండా ఉండదు కదండి. అందుకని ఇప్పుడు సీజన్ 2లో చాలా కంట్రోల్ అయ్యాయి నాకు, చాలా బాగా వస్తుంది. ఓకే, సీజన్ 2 షూటింగ్ నడుస్తుందా? జరుగుతుందండి. ఓకే, జరుగుతుంది. ఓకే, జరుగుతుంది. ఇది చాలా మంచి బాగా వస్తుంది. ఇంకొకటి అనిల్ కపూర్ గారు ప్రాజెక్ట్ అన్నారు, అది ఒకటి నడుస్తుందని టాక్ వినిపిస్తుంది. అవునండి, అది ఉంటుంది, జూలైలో ఉంటుంది. ఓకే, నాకు తెలిసి అనిల్ కపూర్ గారి సినిమా అంటే బెస్ట్ అవుతుంది. అంటే ఆ కామెడీ మసాలా సింక్ అయ్యారు కదా వాళ్ళు. అవును, కామెడీ మసాలా అంత గొప్పగా చేస్తారు. F2 F3, మరి F2 ఎంత సెన్సిల్నో తెలుసు కదా. బట్ ఆన్ లొకేషన్ ఎలా ఉండేది? F2 చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. టేక్లు ఎక్కువ పడే నవ్వుకుంటా ఆన్ స్పాట్ నవ్వుతుంటారు కదా. ఉంటుంది, నవ్వుతుంటే ఎక్కువ పడేది ఎంజాయ్. మనకి స్పాట్లో తెలిసిపోతుంటుంది కొంత దాని వాల్యూ, ఎలా వస్తుంది సినిమా అనేది. ఓకే, ఎంజాయ్ చేసేది నవ్వుతుంది, అది ఉంటుంది. దాంట్లో కొన్ని మనం చెప్పుకోవాల్సింది, నారప్ గురించి మాట్లాడుకోవాలి సార్. మనం నారప్ చాలా, నారప్ప గెటప్ కానీ ఆ సినిమా పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా థియేటర్లో అవ్వలేదని ఫీలింగ్ ఉండిపోయింది. కానీ ఉందా ఇప్పటికీ అది థియేటర్ లోపల అవ్వలేదని ఫీలింగ్ ఉండదు అనుకుంటా. థియేటర్లో ఆడుంటే అంత ఇది ఉండే అవార్డులు రివార్డులు అన్నీ వచ్చాయి. ఓన్లీ ఓటీటీ వల్ల అంత మనకి ఇది అవ్వలేదు కానీ బట్ పేరు వచ్చింది. అట్లాంటిది మేము కొంచెం బాగా ఫాలో అయ్యేవాళ్ళండి. ఒక చాలా కష్టపడ్డాడు ఆయన, ప్రతి షాట్కి పక్కన ఉండి చూసుకోవాల్సి వచ్చేది మేము. ఎందుకంటే బెడ్ దెబ్బలు ఇవన్నీ అట్లా ఆయన కూడా చాలా అసలు నాకు ఇప్పటికీ అనిపించేది ఆ స్టాండ్లో ఫైట్ ఉంటుంది వేడి ఇసుక ఆ స్టాండ్ ఆ స్టాండ్లో ఫైట్ చేసాడు. చాలా కష్టపడ్డాడు. చెప్పులు కూడా ఉండవు, చెప్పులు కూడా ఫైట్లో పోయి ఉన్నాయేమో మామూలు చెప్పులు అవి వెళ్ళిపోయిన స్టాండ్లో కష్టపడి చాలా. నాయుడు గారి స్టూడియోలోనే ముగ్గురు ఆఫీసులు ఉండేవి. నాయుడు గారి ఉండేది, సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు సపరేట్ క్యాబిన్ ఉండేది. ఇవన్నీ మాకు తెలుసు కదా. నాయుడు గారితో బాండింగ్ ఎలా ఉండదు? మిమ్మల్ని అందరిని ఎంప్లాయ్స్ని ఎలా చూసుకునేవాళ్ళు? ఆయన మహానుభావుడు అనాలో గొప్పవాడు అనాలో ఏమన్నాలో తెలియదు, కానీ ఈజ్ లెజెండ్. ఎందుకంటున్నారంటే రామానాయుడు గారు ప్రొడ్యూసర్ గారు రామా సురేష్ పట్టణ బ్యానర్లో ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, చాలా కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్లు అంతా డైరెక్టర్లు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు, హీరోలు వచ్చారు, వీళ్ళందరూ మా హీరో గారు కూడా మా బ్యానర్ నుంచి వచ్చారు. నేను దాని గురించి అంటే ఎందుకంటే ఆయన సినిమాని సినిమాగా తీసే వ్యక్తి. ఓకే, సినిమా అనేది మనం చేస్తున్నాము ఎంటర్టైన్మెంట్ సినిమా, ఆడియన్స్లోకి వెళ్ళి పెద్ద హిట్ అవ్వాలి, మన బ్యానర్కి పెద్ద పేరు రావాలి అనే దీంట్లో చేసిన ఆయన అన్ని సినిమాలు తీసి లెజెండ్ అంటే గిన్నీస్ బుక్ రికార్డుకి వెళ్ళారంటే అద్భుతం వల్లే కదా అయింది. అదే అన్నానికి సినిమా బిజినెస్ పక్కగా చేసే వ్యక్తి ఆయన. ఓకే, ఎంత ఖర్చు పెట్టదు ఏం చేయాలనేది, అందుకనే అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. నేను మరి ఆయన్ని ఎంతమంది బీట్ చేస్తారో ఫర్దర్ ఫ్యూచర్లో తెలియదు, కానీ ఆ నేమ్ అలాగే ఉండిపోతుంది. ఓకే, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది ఆర్టిస్టులు, వీళ్ళందరూ బి గోపాల్ గారి దగ్గర నుంచి తీసుకోండి, అందరూ అక్కడి నుంచి వచ్చినవాళ్ళే. బాపయ్య గారు కానీ ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు. ఆయన విషయంలో మాత్రం చాలా గొప్ప చెప్పాలి. ఉమ్మడి కుటుంబం ఉండేవాళ్ళు కదా. కాదు, ఉమ్మడి కుటుంబంలా ఇప్పటికీ చెప్పాలంటే ఒక హీరో కాబట్టి ఇంకొక ఇల్లు పెట్టాలి అంతే తప్ప. మణికొండలో ఇల్లు కట్టుకున్నారు, కొండ మీద ఇల్లు కట్టారు కదా. ఇక్కడ నుంచి ఫిల్మ్ నగర్ నుంచి మణికొండ షిఫ్ట్ అవ్వాల్సింది, ఎప్పుడు ఎప్పుడు అయ్యారు, ఎందుకు అయ్యారు? ఎందుకే ఆయన ఒక ఇల్లు కట్టుకో ఒక డ్రీమ్ అనుకున్నాడు ఆయన ఒక ఇల్లు కట్టాలని. ఆయన ఉన్నన్ని రోజులు కలిసి ఉన్నట్టే లెక్కండి బాబు. ఇప్పటికే అలాగే ఉంటారు, వాళ్ళ ఇంట్లో ప్రేమ ఇంకెక్కడ ఉండదు. ఆయన ఇంట్లో ఆ కుటుంబంలో ఉండే ప్రేమ ఎక్కడ ఉండదు. నేను ఇప్పటికీ చూస్తుంటానుగా ఆయన బతుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, 4-5 రోజులకి అందరూ కలిసి ఎక్కడైతే తినాలి. ఆ ఎఫెక్షన్ మాత్రం అద్భుతం అండి. ఇప్పుడు కూడా సురేష్ బాబు వెంకటేష్ బాబు ఉన్నారంటే వాళ్ళు బయట వేరే, నో డిస్కషన్. అవును, అంత అవును. ఇప్పటికీ ఆశ్చర్యం అసలు బయట చూస్తుంటే అందరూ ఆస్తుల విషయంలో కానీ ఎక్కడ గొడవలు వస్తుంది. ఆ క్వశ్చన్ అనేది అసలు ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద ఇది ఉంటే ఆస్తుల విషయంలో కానీ లేకపోతే వేరే విషయాలు కానీ అసలు అలాంటి
ఇంత కూడా లేదు అసలు, ఎక్కడ కనిపించదు మాకు దాని గురించి, నో డిస్కషన్. అంతలో మరి ఇద్దరు కూతురు పెళ్లి చేశాడు ఈయన. అవును, ఎక్కడ ఏమీ ఉండదు అంత కంబైండ్గా, ఎంతో అద్భుతం కదా. ఇంకా అక్కడి నుంచి రాదులేండి ఆ ప్రేమ, అక్కడి నుంచి అంత అద్భుతం ఉంటుంది చాలా బాగుంటుంది. ఇప్పుడు కాంబినేషన్ చూసుకుంటే వెంకటేష్ బాబు ప్లస్ రాణా గారు ఇద్దరు కాంబినేషన్లో చేశారు, రాణా నాయుడు చేశారు, ఇప్పుడు మళ్ళీ సీజన్ టూ కూడా సీజన్ టూ చేస్తున్నారు. ఎలా ఉంటారు బాబాయ్ అబ్బాయి పరిస్థితి ఏంటి అక్కడ ఆన్సెట్లో? పోటీ అదే అంటున్నారు, పోటీ కాదు కానీ తెలియకుండా యాక్టింగ్ సైడ్ కామన్గా చేయాలి. బాబాయ్ చిన్నాన అనే ఫీలింగ్ ఆ రెస్పెక్ట్ ఫస్ట్ నుంచి ఉంటుంది. అసలు ఎత్తు కూడా ఇది రానివాడు చిన్నాన ఏంటి జాగ్రత్తగా చూసుకోండి అనే లెవెల్లో ఉంటాడు. అంతే తప్ప యాక్టింగ్ సైడ్ ఇంక మరి తప్పదు అది. అదిలో మీకు రాణానాయుడులో గమ్మత్తుగా ఉంటాయి కొన్ని సీన్లు. ఫస్ట్ సీజన్లో కొడుకు వేషమే కొంచెం యాంటీగా ఉంటుంటాడు. అవును, ఆ సీజన్లో అట్లాగే వెళ్ళింది కానీ మిగతా చాలా రెస్పెక్ట్ ఉంటాడు. ఓకే, అవి కానీ రాణా బాబు కానీ ఇద్దరు చిన్నాన అంటారా బాబాయ్ అంటారా? చిన్నానే బాబాయ్లే వేయలేదు, చిన్నాన అమ్మ ఇలాగే తప్ప డాడ్ అంకులు డాడీ మమ్మీలు ఉండవు ఆ ఫ్యామిలీలో. నాన్న కూతురు గారు అందరూ నాన్న పిలుస్తారు, నాన్నమ్మ చిన్నాన్న ఇట్లాగే తప్ప అసలు వేరే ఇంగ్లీష్ పిలుపులే ఉండవు అసలు ఆ కుటుంబంలో ఫస్ట్ నుంచి. ఆ ఇంట్లో వెంకటేష్ గారు అబ్బాయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? చదువుకుంటున్నాడు యుఎస్లో. యుఎస్లో యుఎస్లో చదువుకుంటున్నాడు. ఓకే, ఏం చదువుతున్నారండి యుఎస్ అంటే? ఏదో డిగ్రీకి వెళ్ళాడండి ఆయన. డిగ్రీ అంటే నాకు తెలిసి ఆన్ స్క్రీన్కి త్వరలో ఏమైనా ఉంటుందా? అదైతే నేను చెప్పలేను, అసలు చెప్పలేను. ఎందుకంటున్నానంటే నేను ఆ థాట్ ఏమన్నా ఉన్నదా అనుకుంటే ప్రస్తుతానికైతే ఆ అబ్బాయికి కూడా లేదు. ఎప్పుడు ప్రస్తావన చేయాలి వెంకటేష్ గారు రావట్లేదు అని మేము మాట్లాడుకున్నాం కానీ ముందు చదువుకొని ముందర చదువుకోవాలి బాగానే అనే దీంట్లోనే ఉన్నారు తప్ప ఈయన కేసు అంతా అయిపోయిన తర్వాత ఏమి ఆలోచిస్తారో తెలీదు. ఆ అబ్బాయి కూడా చాలా క్వైట్, చాలా గుడ్ బాయ్. ఓకే, చాలా. ఎన్ని సినిమాలు అయ్యాయి సార్ వెంకటేష్ గారు ఇప్పుడు? 75. అద్భుతం ఏంటంటే 75 సినిమాలకి నేనే మేకప్. అది మీరే? అదే, అది అద్భుతం. డిస్కషన్ అవుతుంటుందా ఈ 70 సినిమాలు? మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఎన్ని సినిమాలు ఏంటి సంవత్సరానికి? అన్నీ రాగా చూద్దాం, మన ఎన్నాళ్ళు చేస్తాం చూద్దాం. ఫస్ట్ పైన ఆయన పంపిస్తుంటాడులే, దాని ప్రకారం వెళ్దాం అంటారు తప్ప అలా కూడా మాకు 100 దాటిపోయి ఎప్పుడు అన్ని సినిమాలు చేసుంటే వచ్చిన సినిమాల్లో కనీసం ఇంకొక 30-40 యాడ్ అయి ఉండేవి చేసేసుంటే. ఓకే, ఎందుకు మనకి అట్లా పర్లేదు అని పరిగెత్తారు అయితే అస్సలు బాగుంది అనుకుంటే చేయడం తప్ప. అది మీకు తెలియనే ఉంది, ఇండస్ట్రీలో పెద్ద హీరో వినిపించడానికి ఎంతమంది ఉంటారు డైరెక్టర్లో రైటర్లో, అవును, కథలు చెప్పించడానికి. అవును, అవన్నీ అనుకుంటే ఇప్పటికి 100 ఏంటి 150 అయ్యాయి అట్లా చేసేది. నాకు 100 ఫినిష్ చేస్తావు లేదని డౌట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది. ఇంకో 20 సినిమాలు చేయాలి 100 అవ్వాలంటే, ఎంతవరకు చేస్తామని. ఈయన కూడా ఇప్పుడు మామూలు హీరోలాగా ఆ క్యారెక్టర్లు అవి చేయడానికి ఇష్టపడలేదు. ఒక మెచ్యూర్ క్యారెక్టర్ చేయాలంటే చేద్దాం అనేటట్టే ఉన్నాడు ఈయన. ఇప్పుడు మల్లేశ్వరిలో కత్తిని గారి కాంబినేషన్ ఒకటి ఉంది, విచిత్రమైన కాంబినేషన్. ఫస్ట్ కత్తిని గారిని తీసుకొచ్చింది టాలీవుడ్కి వెంకటేష్ గారి సినిమాతో. ఆ క్యారెక్టర్ అమ్మాయికి రావడం ఆ అమ్మాయి అదృష్టం అంటాను నేను. ఎందుకంటే భాష మీజేపూర్ ఎవరని క్యారెక్టర్ రావడం, అది అలా వెళ్ళడం, ఫినిషింగ్కి వచ్చాడుగా మేజాపూర్ అని తిరిగి అది పక్కన పెడితే పాపం అమ్మాయి ఎంత ఇబ్బంది పడేది అంటే భాష రాక ఏది రాస్తారుగా పాపం ఆ అమ్మాయి తప్ప. నేను అన్నా బిగినింగ్ స్టేజ్లో డాన్స్ ఇబ్బంది పడేది, తెలుగు చెప్పడం ఇబ్బంది పడేది, డైలాగులు చెప్పడం క్లోజ్ తక్కువ ఉంటుంది, డైలాగ్తో పాటు ఎక్స్ప్రెషన్ చెప్పాలి, ఆ డైలాగ్ అర్థం చెప్పాలి, అర్థం ఎందుకు అనేది ఆ పిల్లకి ఎక్స్ప్రెషన్ రావాలి. ఇలాంటివి కొన్ని పాపం ఇబ్బంది పడేవాడు డైరెక్టరు వీళ్ళందరూ త్రివిక్రమ్ గారు ఆయన డైలాగులు, విజయభాస్కర్ గారు డైరెక్షన్, విజయభాస్కర్ గారు డైరెక్షన్ గుడ్ సక్సెస్. వాళ్ళిద్దరు నువ్వు నాకు నచ్చావు కానీ లేకపోతే మల్లేశ్వర్ కానీ ఇవన్నీ కూడా ఆ కాంబినేషన్ చాలా వెరీ గుడ్ సక్సెస్ అండి. అట్లాగా ఆ హీరోయిన్లు వచ్చినప్పుడు డాన్స్ వస్తుంది, డాన్స్లు చేయాలి. ఇప్పుడు హీరో చేసేస్తారు ఆ అమ్మాయి రాదు, అందుకని కుట్టేకులు ఎక్కువ పడుతుంది. ఆ టైంలో వెంకటేష్ గారు విసుకునేవాళ్ళ విసుక్కోవడం అంటే 100% అది పర్ఫెక్ట్ విసుక్కోవడం అనుకోకూడదు. ఎలా ఉంటుందంటే కొంచెం పర్ఫెక్ట్ నేర్పించే టేక్ చేద్దాం అనే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఇసుక్కోకూడదు హీరోయిన్ మీద. అవును, ఈయన కదా ఏ హీరో కూడా ఎక్కువ ఇసుక్కోకూడదు, ఎందుకంటే లేకపోతే ఈ ఇది పోతుంది. అవును, ఒక టైప్ ఆఫ్ మూడ్ అయిపోతుంది, తెర మీద కనిపించేది పోతుంది అది.
అట్లాగా ఆ అమ్మాయి దగ్గర అలాంటి ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయింది అమ్మాయి, ఇప్పుడు అసలు ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్లు చేసేసింది, చేసేసింది అంత అద్భుతంగా చేసింది. ఒకసారి అక్కడ చూశాను, గుర్తుపెట్టి నేను గుర్తుపట్టదేమో అనుకుని గుర్తు దాదా అంది. నేను వెళ్ళి సూపర్ ఆర్టిస్ట్ నవ్వాను కానీ థ్యాంక్ యూ అంటే చెప్తాను. అలా ఇది ఉంటుంది. అలాగంటే మా హీరోతో చేసిన హీరోయిన్లు దివి భారత్ ఉంది, ఆ పిల్ల అలాంటిది, ఏమీ తెలిసేది కాదు. ఓకే, క్యారెక్టర్ అలాంటిది బొబ్బిల రాజాలో క్యారెక్టర్ అవడం వల్ల వెళ్ళిపోయింది, చిన్నపిల్ల అట్లాగే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ గురించి చెప్పాలి. ఆర్తి అగర్వాల్ ఎందుకంటున్నానంటే అమ్మాయిని తీసుకొచ్చారు, నువ్వు నాన్న ఫస్ట్ అమెరికా నుంచి వచ్చింది, అమెరికా నుంచి బాగా మారిపోయి హిందీ అమ్మాయి కానీ లుక్ మాత్రం అమెరికా లుక్ ఇంత వేరు, ఇలా ఉండేది చూడగానే కొంచెం అమెరికా ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అలా తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందా అని చూడండి వెంటనే ఫీలింగ్. నంబర్ అసలు మేకప్ టెస్ట్ చేసాము, మేకప్ నేనే వేసాను, నేనే మేకప్ వేసి తర్వాత విగ్ పెట్టి ఆ జడ వేసి లంగా ఓని వేస్తే వచ్చేసింది. ఎలాగమ్మా ఎంత చేంజ్ అనిపించింది. అంతేకాకుండా అమ్మాయిలు ఎంత హుషారంటే డైలాగ్ చెప్పడం కానీ ప్రాక్టీస్ చేసి డాన్స్ చేయడం కానీ పాట లిరిక్స్ కానీ అసలు మాకు డైరెక్టర్ కానీ ఎవరు కూడా రాదు ఏమో ఇబ్బంది పడతామని ఫీలింగ్ ఉండేది కాదు. అదొక క్లవర్. తెలుగు మాట్లాడేదా డబ్బింగ్ అయితే ఎవరో చెప్పుంటారు కానీ లిప్సింగ్ కావాలి కదా, ఇంగ్లీష్లో రాసుకునేది ప్రమాణం చేసేసేది, అర్థం చేసేసుకునే ఎంత అద్భుతం. నేను ఇప్పుడు ఫీల్ అవుతుంటాను ఈ పిల్ల ఏంటో ఎంత గొప్ప మెథడ్ ఏంటి అమ్మాయి నచ్చా సినిమాకి. ఇప్పుడు అందుకైతే ఏ సినిమాలు బాంబాయ్ వచ్చారు ఏదో హిందీ సినిమా లేదు చేయడానికని, అప్పుడు ఎవరో రికమెండ్ చేస్తే వచ్చింది. వచ్చినప్పుడు ఎవరికి ఇది లేదు, ముందు మేకప్ వేసి చూద్దాం తర్వాత పరిస్థితి అట్లా చెప్పినాను. దేవి భారత్ కూడా అలాగే జరిగింది, మేకప్ వేసేసిన తర్వాత నన్ను మా బాస్ మెయిన్ పెద్ద అడిగారు, అడిగారు ఏరా ఏంటి బాగుంటుందా, ఓకే అరీ చిన్నపిల్ల ఉందని లేదండి చాలా సక్సెస్ వస్తుంది ఫిక్స్ చేసేయండి నన్ను ఆయన నేను మాట్లాడుకున్న సందర్భం ఫిక్స్ చేసేసాను బాగుంటుంది బాగుంటుంది. ప్రీతి జంట వచ్చింది తనకి మేకప్ వేశాను, ప్రీతి జంట ప్రీతి జంట అది ఒకసారిదే ఆ సినిమాకి వచ్చిన మేకప్ అంటే మా స్టూడియోలోనే చేసాము, మేకప్ అది చేసి ఆ మొత్తం సెటప్ చేసినట్టు బాగుంది హుషారుగా ఉంది. అశోక్ కుమార్ గారును ఆయన ఆయన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఒక పార్ట్నరు, ఆయన బూరుపల్లి వాళ్ళది కదా, బట్ ఇలా ఆధ్వర్యంలో జరుగుతుంది ఓ ఫిక్స్ చేసేసారు. అట్లాగా మనకి టబ్బు, టబ్బు మరీ కొత్త కూల్ నెంబర్ వన్కి, తనకు కూడా మేకప్ టెస్ట్ చేసి అంతే ఓకే చేయండి. అట్లాగే ఓకే అయిపోయి సక్సెస్ అయిపోతుందని డబ్బు ఎలాంటి క్యారెక్టర్లు చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. అవును, అట్లాగా ఇంత చేసింది అన్నాను. మరి అలాంటి గౌతమి చేసింది శ్రీనివాస్ కళ్యాణ్ తెలుగు అమ్మాయే, ఆ అమ్మాయి కూడ రామకృష్ణ గారు ఓపిక మెచ్చుకోవాలి. ఆ అమ్మాయితో తెలుగు అమ్మాయి కానీ పాపం కొత్త, 10 టేకులు 15 టేకులు తీసేవాళ్ళు, బట్ ఆ అమ్మాయి అంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోయింది గౌతమి. అట్లాగా అనుభవపూర్వకంగా స్టార్టింగ్ కొంచెం ఇదిగా ఉంటుంది, తర్వాత చూస్తే అట్లా 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 వెళ్ళిపోయారు. ఓకే, ఇంకా భానుప్రియ అయినా కొంచెం ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈయనతో చేసింది అనుకుందాము. సౌందర్య ఫస్ట్ సినిమా సూపర్ పోలీసులో చిన్న వేషం, ఓకే ఒక ప్రభుదేవ డాన్స్లో ఈ అమ్మాయి చేసింది చెప్తా ఫస్ట్ సినిమా. అమ్మాయి ఎంత అడబడిందో డాన్స్కి, అట్లా రావడం రావడంతో ఇంకా తర్వాత వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, వేరే లెవెల్కి వెళ్ళిపోయే ఆర్టిస్ట్లు అయింది. ఖుష్బు చేసింది, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్, తబ్బు. తబ్బు అయితే మరి తెలుగు అమ్మాయి ఫీలింగ్, మన తెలుగులో రాసేది మా పేర్లు అన్ని ఇక్కడే చదువుకుందట, తెలుగు రాస్తాం చదువుద్ది అలా అక్కకి రాదు. కానీ ఫరాఖాన్ ఆ అమ్మాయి కూడా ఈయనతోటి యాక్ట్ చేసింది తబ్బు వాళ్ళ సిస్టర్. అట్లా హీరోయిన్స్ తర్వాత శిల్పా శెట్టి అమ్మాయి కూడా ఆల్రెడీ ఆర్టిస్ట్గా చేస్తుంది. అట్లాగే ఏ ఇది లేదు కానండి, చాలా బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ తరం హీరోయిన్స్కి వస్తే తమన్నా వీళ్ళంతా F2 F3 అంటే ఆ అమ్మాయిది ఇంకో హుషారు, ఆల్రెడీ రికగ్నైజ్డ్ హీరోయిన్ మా హీరోతో చేసేటప్పటికి. అవును, తమన్నా ఈజ్ గుడ్ లుకింగ్, మంచి బిహేవింగ్ కానీ మంచి ఆఫ్ స్క్రీన్. ఆ సీన్ చెయ్యాలి అనుకుంటే దాని మీదే మైండ్ పెడతాను, నేను చాలా అబ్జర్వ్ చేశాను, వేరే ఆలోచనలు వేరే పెట్టుకోదు. సీన్ చేస్తున్నాం మనం అంటుంటే డాన్స్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ ఇవన్నీ తను తను ఓన్ చేసేసుకుంటుంది ఫస్ట్. కొంతమందిని చూస్తాం మనం, చూసినప్పుడు స్పాట్కి వెళ్ళి స్పాట్లో నుంచున్నప్పుడు ట్రై చేస్తారు,
బయటకు వచ్చి మామూలుగా మాట్లాడుతుంటారు. హీరో అవనివ్వండి, హీరోయిన్ అవ్వండి, మిగతా క్యారెక్టర్లు అవనివ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా మనం చేస్తాము అనే లెవెల్లో ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ క్యారెక్టర్ మనకు వచ్చింది, మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచి పక్కన కూర్చున్నా కూడా ఆలోచిస్తూ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేస్తారు. నాకు బాగా నచ్చింది తమన్న విషయం ఆ అమ్మాయిది, తపన కనిపిస్తుంది. ఓకే, అట్లా కాదు నేను ఆర్తి అగర్వాల్ గురించి చెప్తాను. అమ్మాయి ఇప్పుడు సాంగ్ చేస్తున్నాం కదా, సాంగ్ ఒకటి రెండు సార్లు రిహార్సల్ కోసం వేస్తారు పాట. మన చాలామంది ఉంటారు స్పాట్కి వెళ్ళి డాన్స్ చేయడం, ఆ లిరిక్ చెప్పండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఆర్టిస్టులు. ఈ అమ్మాయి అవన్నీ అడిగేది కాదు, పాట నేర్చేసుకుంటుంది. ఓహో, పొద్దురు వేస్తారు, తర్వాత మధ్య మధ్యలో వేస్తారు కానీ తన లిరిక్ అంటే అడగడం అస్టెండ్ అంటే పిలిచి అడగడం ఉండదు. లిప్ సింక్ అన్ని అని నేర్చేసుకుంటుంది, పాట పాడేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈజీ అయిపోద్ది. అత్యగ్రహాలతో ఎవరు వచ్చారు, ఫాదర్ వచ్చారు, ఫాదర్ ఎప్పుడు ఫాదరే. ఇంకా అమ్మాయి గురించి మా సినిమా తర్వాత బయటకు వెళ్ళి చాలా సినిమాలు చేసింది కానివ్వండి, ఇంకా ఆ తర్వాత ఏమిటి ఎలాగ హ్యాండిల్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ అనేది మాత్రం నాకు తెలిసేది కాదు. కానీ నాకు ఎందుకునో వాళ్ళ ఫాదర్ మీద కొంచెం ఫీలింగ్ ఉండేది, పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు అమ్మాయిని అనే ఫీలింగ్ ఉండేది నాకు. తండ్రి పక్కన ఉండాలంటే ఇంకా ధైర్యంగా ఉండాలి కదా. అవును, ఏమో మరి భగవంతుడు తెలియాలి. ఆఫ్ కోర్స్ ఫస్ట్ సినిమా కాకుండా తర్వాత కూడా చేశారు కదా, తర్వాత చేశారు వసంతం అనుకుంటు కదా, వసంతం చేస్తాం. కళ్యాణి గారు చేస్తారు, ఒక మంచి సినిమాలు చేసింది అమ్మాయి. అట్లాగా మనకి ఆ కాన్సన్ట్రేషన్గా చేసేవాళ్ళు అనిపిస్తుంటారు మనకి, మేము అబ్జర్వ్ చేస్తుంటాం కదా. అట్లాగే కొంతమంది హీరోలు చాలా, నలుగురు పెద్ద హీరోలు గురించి చెప్పాలంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఆ తరం. ఈ నలుగురితో రిలేషన్ ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తారు వెంకటేష్ గారు మిగతా ముగ్గురితో? చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మనం బయట వేరు, ఏ ఫంక్షన్ అందరు కలుస్తారు కదా, చాలా హ్యాపీగా ఉంటారు కదా అందరూ. గారు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఏదైనా పార్టీలో కలిసారంటే ఎంత హ్యాపీగా ఉంటారు. ఆ రోజుల్లో పోటీ పడ్డారు కదా, అది పోటీ జనాలకి బాక్స్ ఆఫీస్ రికార్డులు సెంటర్లు అస్సలు బాగుంది చూస్తున్నారు అంతే. వాళ్ళకంటే బాగుంది సినిమా గొప్ప కలెక్ట్ చేసింది, లేదా ఈ సినిమా కంటే అది, ఏ రోజు ఆ వార్త రాదు అసలు. అన్నీ బాగా ఆడితే బాగుంటుంది ఇండస్ట్రీ అనుకునేవాళ్ళు ఈయన ఒకడు. నేను నెంబర్ వన్ టూ అన్నాం ఈయన ఒకడు. అందరు హీరో సినిమాలు బాగా ఆడితే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అని ఆలోచి మనస్తత్వం అయింది. ఓకే, పోయిందంటే ఫీల్ అయిపోతాడండి. ఈయన చంద్రు గారి అయినా బాలకృష్ణ అయినా నాగార్జున గారు సినిమా బాగోలేదంటే అని ఫీల్ అవుతాడు ఈయన. మన సినిమా గురించి అవతల అలాగే మాట్లాడుకుంటారు కదా నాకు అనుకుంటారు తప్ప ఎంత కూడా కాంట్రవర్సీ ఉండదు అసలు. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఏమున్నా ఏ పర్సంటేజ్ ఎక్కువ నేను 38 సంవత్సరాలు పనిచేయలేను. అవును, నా మీద కూడా వర్క్ చేస్తుంది అది. అవునవును, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది, ఆ ఎవరు మేకప్ బాగోలేదు, ఏం బాగోలేదు, ఎందుకండి అలాగా అని చెప్పిన వాళ్ళు ఉండరు అంటారా? ఉంటారు, ఎన్నో కొత్త కొత్తవి వచ్చేసినాయి, ఎన్నెన్నో టెక్నికల్గా పెరిగిపోయింది కదా, బాంబే నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారా? అంతే కదా, మా ఫ్యాన్స్లోనే కొంతమంది ఉంటారు. ఇంకా ఏంటి సార్ మీరు ఎప్పటి నుంచి ఎన్ని వింతలు వచ్చినాయి, ఎంత కొత్త కొత్త రకాలు వచ్చినాయి అని అండి. మా హీరో గారు ఏంటి, నాకు ఇది చాలు, మా రాఘవ అప్డేట్లో ఉంటున్నాడు, ఇంతకు మించి ఇంకేంటి అనే ఆలోచన ఉండబట్టి నేను ఇంకా ఉన్నాను. ఫ్యాన్స్ మీట్లు జరుగుతుంటాయి, ఫోటోలు ఇస్తుంటారా, పిలుస్తారా ఫ్యాన్స్ మీట్లు? ఇస్తారు, ఏదో అంటే కాలంతో పాటు వెళ్తున్నారు ఈయన. పాత రోజులు వేరు, తర్వాత తర్వాత ఇప్పుడు మనం అది ఎక్కువ పెట్టుకుంటే కష్టం అయిపోతుంది రా. ఫ్యాన్స్ అందరూ వాళ్ళు అందరూ మన గురించి బాగా ఉండాలి. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇందాక అన్నానే వెంకటేష్ గారింటే అనుభవించే వాళ్ళు లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నాయి, అందరూ ఇంటికి ఇప్పటికీ ఎప్పుడు ఫోటో దొరుకుతుందని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఇప్పుడు ఈ తరం కూడా ఎప్పుడు చూసారంటే ఈ తరం పిల్లలు కూడా, పిల్లలు కూడా దానికి కారణం అదే. ఇప్పుడు ఎన్ఆర్ఐలు వస్తారు, దానికి 100 రికమెండేషన్ ఆఖరి నా దగ్గరికి వస్తుంది, వెంకటేష్ గారితో ఫోటో అండి, బలని 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 అవకాశం ఉంటే డెఫినెట్గా దాన్ని చెప్పడం అన్నీ జరుగుతాయి. అన్నీ చాలా ఇదిగా ఉంటారు. జై మనదర్ గెటప్ ఉంది కదా, ఆ జై మనదర్ మిసైల్ పెట్టేసి గెటప్, అవును సెకండ్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ దానికి ఏమైనా వర్కౌట్లు చేశారా, దానికి అదే ఫైనల్ గెటప్ చేసుకున్నారా, దాని ముందు 3-4 సెట్ చేసుకున్నారా 4-5 ఉండవండి. ఎలా ఉంటుంది అంటే అది ఒకటి అనుకుంటాం, దాన్ని కొంచెం అటు ఇటు ఇటుగా ఆల్టరేషన్ చేస్తుంటాం, చేసి దాంట్లో ఏది బెస్ట్ అనుకుంటే అది. ఇప్పుడు మనకి మీరు చూడండి, మీరు చూసి ఉంటుంది, దీనికి ఇంత ఇంపార్టెంట్గా అడిగారంటే ఆ గెటప్ గురించి నేను చెప్తాను. ఓవర్గా ఏది ఉండదు, నేచురల్గా ఉంటుంది, మీసం కానీ ఇవన్నీ నేచురల్ ఉంటాయి.
మీసం పెట్టిందంటే నమ్ముతారు అది, అంత న్యాచురల్గా ఉంటుంది. ఓ పెట్టింది మీసం? ఓకే, అందుకే ఎందుకు చెప్తానంటే మీరు దాని మీద కొంచెం అడిగారు కాబట్టి చెప్తుందండి. అట్లాగా మనకు ఎప్పుడైనా సరే మీరు గెటప్ స్క్రీన్ మీద చూసేటప్పుడు చూసే ఆడియన్స్ కానీ ఆ యాక్టింగ్ దాని మీదే ఉండాలి తప్ప మేకప్ గురించో దేని గురించో డిస్కషన్ రాకూడదు. వచ్చిందంటే కొంచెం డిసప్పాయింట్ లెక్క, బా అదేదో ఊరగా ఉంది, ఇదేదో కొంచెం ఇదిగా ఉంది అని మాట్లాడుకోకూడదు. ఒక క్యాటర్ సక్సెస్ అవ్వాలంటే అవునా కదా, అది ఉండకుండా చేయాలి మనం గెటప్. సపోజ్ మీరు చూసినప్పుడు అదేది చాలా ఎక్కువ ఉంది, లేకపోతే ఇది ఏదో ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ రాను చెప్పు మనకి ఆ క్యాటర్ మీదే ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తుంటారు, అవి మీలో ఉన్నప్పటి నుంచి తగ్గిపోద్ది ఏ ఆర్టిస్ట్ అయినా సరే. అందుకని మేకప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్టిస్టులు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కూడా, కెమెరామెన్ కూడా, ఈ అందరు కలిస్తేనే. మేము 50% చేస్తే ఇంకో 50% కెమెరామెన్ చేయాలి, డిఫ్యూజ్ చేయాలి. మేము వేసే 100% మేకప్ వాళ్ళు అందంగా ఉంటారు నేను అన్నాను, వాళ్ళ కృషి ఉండాలి. ఇప్పుడు గొప్ప టెక్నికల్ వాల్యూ ఏం చెప్తానంటే, నేను ఒకప్పుడు మేకప్ నేను 70% మేకప్ వేస్తే మిగతా పర్సంటేజ్ కెమెరామెన్ మీద ఉండేది, లైటింగ్, లైటింగ్ డెప్త్ ఆఫ్ లైటింగ్, వేసే డిఫ్యూజర్స్, డిఫ్యూజర్స్ ఉంటాయి కదా, అవి టెక్నికల్గా చాలామంది తెలియదు మన సినిమా వాళ్ళకి తప్ప, మిగతా డిఫ్యూజర్లు అవన్నీ తెలియదు. ఇవి ఉండేవి రాను రాను కలర్ వచ్చిన తర్వాత ఏమైనా అంటే మనకి మేకప్ 50% వేస్తే, లైటింగ్ కొంత పర్సెంట్ వేస్తే, ఇంకో 25% సీజీ వచ్చింది. ఓకే వచ్చింది కదా, అవును సీజీ. ఇప్పుడు మీకు 60-70 సంవత్సరాలు ఉన్న ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేస్తున్నారు, స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నారంటే కేవలం మేకప్ మెయిన్ గొప్పతనం నేను అన్నా కామన్. ఇవన్నీ కలిస్తేనే మనకు ఇది వస్తుంది, టెక్నికల్ వాల్యూ పెరిగినాయి, ఇది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మా ఫ్యాన్స్ ఏమంటారంటే అన్నయ్య అసలు ఈ సినిమాని ఎంత అందంగా చూపించావు అన్నయ్య, చాలా బాగున్నారు హీరో గారు అంటారు. దీనికి నాకు తెలుసు, దానికి నేనేమన్నా థ్యాంక్స్ రా అని అంటాం కదా. టెక్నికల్ వాల్యూ కొన్ని తెలియదు కదా, అదంటే ఒక్కరి కృషి కాదు అది, నలుగురు చేసి ఇంకా ఆ లెవెల్లో వెళ్తున్నాయంటే కారణం అందరూ కలిస్తేనే. ఓకే, ఇట్లాంటివి చాలా టెక్నికల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు, అన్నాలు స్క్వాడ్నగర్ కానీ వీళ్ళందరూ ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు, దాని వెనక టెక్నీషియన్స్ కృషి ఎంత ఉంటుంది, అవును అది నేను చెప్తుంటాను. ఓకే, ఇది వెళ్తూ ఉంటుంది అనుకోండి ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఇంకా ఆడియన్స్లో ఆ నేము ఏమి ఉన్నాయంటే దానికాను క్యారెక్టర్స్ అవ్వచ్చు, అభిమానం అవ్వచ్చు, గ్లామర్ అవ్వచ్చు, ఏదైతే ఉండబెట్టుకెళ్తే ఇంక వీళ్ళందరూ ఇంకా స్టిల్ హ్యాపీగా వెలుగుతున్నారు వెండి తెర మీద అని నేను ఫీల్ అవుతాను. ఓకే, మరి చిరంజీవి గారికి నేను మేకప్ వేశానంటే, చిరంజీవి గారు కూడా నేను మేకప్ వేశాను. ఓహో, 2-3 సినిమాలకి వేసాను నేను. శ్రీరామ బంట్ అని అప్పుడు ఫస్ట్ సినిమాకి వెళ్తాను, స్టార్టింగ్ సినిమాలు నేను వేసాను. ఓకే, ఆయనకి చాలా ఇదిగా ఇప్పటికీ అలాగే ఉంటారు. ఓకే, నాగార్జున గారికి వేసా డేట్లో, బాలకృష్ణ గారికి వేసా. ఓ, బాలకృష్ణ గారితో ఏ సినిమాలు? సినిమా అంతా కాదు, ఎప్పుడు సడన్గా పిలిచావు 2 రోజులు మేకప్ షూటింగ్, ఓకే కొంచెం హెయిర్ షర్ట్ దీనికి అంతా కూడా చేసా. పిల్లర్స్ 4 గంటలకి వేసాను. ఇంకొకటి, ఈ స్పెషల్ మూవీస్ ఉంటాయి కొన్ని, మామా అల్లుళ్ళు ఇద్దరు కలిసి చేశారు సినిమా, వెంకీ మామ వెంకీ మామ ఒకటి, దాని తర్వాత స్పెషల్ క్యామియో ఒక క్యారెక్టర్ చేశారు మామగా గెస్ట్, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? మామ అల్లుడు ఎత్తుకొని పెంచాడండి ఈయన, నేను అల్లుడి చాలా రెస్పెక్ట్ గా ఉంటాడు, అసలు చాలా మంచి అబ్బాయి. ఓకే, చాలా మామ అని ఉంటారు వీళ్ళు. ఈ ఆక ఇందాక అన్న ఫ్యామిలీ ఎఫెక్షన్ అంటే అక్కడ ఉంటుందండి. అవును, అది చాలా ఎక్కువ ఉంటుంది. నాయుడు గారు కూడా ఇష్టమైన మామడు కదా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి వెంకటేష్ గారికి, మీ జర్నీ ఉంటున కొనసాగాలండి. థ్యాంక్స్ అండి, ఇంకా 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 కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం తెలుగు వన్ ఆడియన్స్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేణు గారికి, ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.